కనిపిస్తుందండి అందరికి స్లైడ్స్ కనిపిస్తుంది ప్రభుజీ. ఓకే, హరే కృష్ణ. సరే స్టార్ట్ చేద్దామండి ఈరోజు. సో ఈరోజు వచ్చేసి మనము రాధా గోపీనాథ్ టెంపుల్ అండి, చౌపాటి, ముంబై. యాక్చువల్గా ఇంతకుముందు మనం రాధా మదన్ మోహన్ టెంపుల్, మళ్ళీ రాధా గోవింద్ టెంపుల్ చూసాము. ఇప్పుడు రాధా మదన్ మోహన్ టెంపుల్ అన్నమాట. టెంపుల్లో ఉన్నటువంటి విగ్రహాలు, వీటిని దర్శనం చేసుకొని మనం ఈరోజు సెషన్లోకి స్టార్ట్ చేద్దామండి. మన ఇన్స్పిరేషన్ జయప్రతాక్ స్వామి మహారాజ్కి జై. సో ఈరోజు ప్రభుపాద గిఫ్ట్గా మనం ఏం చెప్పుకోబోతున్నామంటే అండి, యాక్చువల్గా ప్రభుపాద మనకి ప్రసాదాన్ని కూడా ఎలా తయారు చేయాలో చెప్పారనమాట. ఆయన ప్రసాదాన్ని అందరికీ అందజేయాలి అనేది ఒక కాన్సెప్ట్గా ప్రతి టెంపుల్లోనూ ప్రసాదాన్ని తప్పనిసరిగా అందరికీ అందేలా చూస్తున్నారన్నమాట. ఎందుకంటే ఇస్కాన్ టెంపుల్ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఎవరు కూడా ఆకలితో ఉండకూడదు అనేటువంటిది ఆయన ఉద్దేశం అన్నమాట. అందుకనే భగవంతుడి యొక్క ప్రసాదాన్ని అందరికీ పంచడం అనేది జరుగుతుంది. తర్వాత ఇంకా ఏంటంటే అండి, ఈ ప్రసాదాన్ని ఎలా తయారు చేయాలి అనేటువంటి విషయాన్ని కూడా ప్రభుపాద మనకి చెప్పడం జరిగిందనమాట. అదేవిధంగా అన్ని ఇస్కాన్ టెంపుల్స్లోనూ ప్రసాదం అదే విధంగా తయారవుతుంది, అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా జరుగుతుంది అన్నమాట. అందరూ అన్మ్యూట్ చేసి మాతో పాటు ప్రేయర్స్ చేయండి. హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్వున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామిని నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేష శూన్యవాదీ పాశ్చాత్యదేశతారిణే. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృందాం. హే కృష్ణ కరుణా సింధో దీన బంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జయ రాధమాధవ కుంజ విహారీ జయ రాధమాధవ కుంజ విహారీ జయ రాధమాధవ కుంజ విహారీ నవల్లభ గిరివరదారీ విశోదనందనా
జయ జయ నారంజన యశోదనందన వ్రజ జన రంజన యశోదనందనవనచారి యమున జయ రాధ మాధవ పూజ బిహారి జయ రాధ మాధవ కుంజ బిహారి గిరివరదారి యశోదనందన వ్రజ జన రంజన పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృందకి జై. జై శ్రీల ప్రభుపాదకి జై. జై మహారాజ్ కి జై. జై. హరే కృష్ణ అండి అందరికి. ఈరోజు మనం గోవర్ధనగిరి పర్వతాన్ని కృష్ణుడు ఎత్తేటువంటి లీల గురించి మనం ఈరోజు చర్చిస్తామండి. యాక్చువల్గా ఇంతకుముందు మనం భగవంతుడి యొక్క లీలలు మనం చూస్తే ఆయన యొక్క లీలలు ఏదో రాక్షసుని చంపడానికి, లేకపోతే ఎవరికో ఒకరికి గుణపాఠం చెప్పడానికి, ఇంతకుముందు చూస్తే ఒక బ్రహ్మదేవుడికి కూడా ఆయన లెసన్ నేర్పించడం కోసం కూడా లీల చేయటం అనేది జరిగిందనమాట. అయితే ఈసారి కంపేర్ చేస్తే అంటే ఒక దేవతలతోటి కూడా లీలలు చేసినటువంటిది చూస్తే ఒకటి వచ్చేసి బ్రహ్మదేవుడితోటి లీల చేసింది ఒకటి, ఇంకోటి ఇప్పుడు ఇది వచ్చేసి గోవర్ధనగిరి అనమాట. గోవర్ధనగిరి ఎత్తటం అనేది కృష్ణుడు ఇంద్రుడికి గుణపాఠం నేర్పడం కోసం చేసినటువంటి లీల అనమాట. ఇంతకుముందు బ్రహ్మదేవుడికి గుణపాఠం చెప్పడానికి చేసినటువంటి లీల అనమాట. ఇప్పుడు మనం కృష్ణ బుక్ చూస్తే మొత్తం ఒక 60 అధ్యాయాల పైన ఉంటుందండి కృష్ణ బుక్. 60 అధ్యాయాల పైన ఉన్నటువంటి కృష్ణ స్కందంలో, మొత్తం 10వ స్కందంలో చూస్తే ఇప్పుడు మనకి సుమారుగా 40 అధ్యాయాల వరకు కూడా బృందావనంలో జరిగినటువంటి లీలలే అనమాట. అంటే మిగిలిన 20-25 అధ్యాయాలు మాత్రం బృందావనానికి బయట జరిగినటువంటి లీలలు, అంటే మధురలోనో లేకపోతే మన దాన్ని అంటారు ద్వారకలోనో జరిగినటువంటి లీలలు అనమాట. అయితే అవి కాక ఈ 40 అధ్యాయాలు బృందావనంలో జరిగితే, ఈ 40 అధ్యాయాల్లో సుమారు 4 అధ్యాయాల వరకు గోవర్ధన గిరి పర్వతాన్ని ఎత్తటం గురించే ఉంటుంది అనమాట. అంటే గోవర్ధన గిరి పర్వతంకి సంబంధించినటువంటి లీల 4 అధ్యాయాల్లో వివరించడం అనేది జరిగింది అనమాట భాగవతంలో 10వ స్కందంలో. అంటే అది దాని యొక్క ప్రాముఖ్యత ఎంత ఉంది, ఎంత ఇంపార్టెన్స్ అనేది మనకి అర్థమవుతుంది అనమాట. అంత ఎక్కువ నేరేషన్ అనేది ఇందులో జరిగిందనమాట. తర్వాత ఇంకా దీన్ని తెలుసుకోవాల్సింది ఏంటి అంటే బ్రహ్మని కూడా ఇంద్రుణ్ణి, యాక్చువల్గా ఈ లీల అయిపోయిన తర్వాత ఇంద్రుణ్ణి చాలా ఈజీగా క్షమించేస్తాడు కృష్ణుడు, కానీ బ్రహ్మను మాత్రం అంత ఈజీగా క్షమించలేదనమాట ఆ లీలలో. ఏది మన
బ్రహ్మ విమోహన లీలలో చూస్తే బ్రహ్మని క్షమించడానికి చాలా సమయం పట్టింది, ప్లస్ బ్రహ్మని మాట వినని విధంగా ప్రవర్తించారనమాట. అంటే ఇగ్నోర్ చేసినట్టుగా ప్రవర్తించారు కృష్ణుడు. కానీ ఇక్కడ ఇంద్రుడి విషయానికి వచ్చేసరికి ఇంద్రుడిని ఈజీగా క్షమించేశారనమాట. ఎందుకు అంటే దీనికి కారణం ఏమిటి అంటే, యాక్చువల్గా బ్రహ్మ విమోహన లీలలో చూస్తే బ్రహ్మ ఏం చేశారు అంటే, ఆయన యొక్క ఫ్రెండ్స్ అయితే డివోటీస్ అయితే ఆయన గోపాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కిడ్నాప్ చేశారు, ఆయన దొంగిలించి తీసుకువెళ్ళిపోయి ఆయన సత్యలోకంలో ఉంచడం అనేది జరిగిందనమాట. అంటే కృష్ణుడికి ఆయన యొక్క భక్తులు అంటే ఎంత ప్రేమ అంటే, ఆయన భక్తులని తీసుకెళ్ళిపోవడం అనేది ఆయన సహించలేదనమాట. అందుకని ఆయన కృష్ణుడు బ్రహ్మని అంత ఈజీగా క్షమించలేదనమాట. అదే ఇంద్రుడి విషయానికి వస్తే యాక్చువల్గా బ్రహ్మకి చెడు ఉద్దేశం లేదు. ఆ లీల వెనకాల బ్రహ్మకి ఒక చెడు ఉద్దేశం అనేది లేదనమాట. అయినా సరే కృష్ణుడు బ్రహ్మని క్షమించడానికి సమయం పట్టింది. కానీ ఇంద్రుణ్ణి మాత్రం ఈజీగా క్షమించాడు. యాక్చువల్గా ఈ లీలలో చూస్తే ఇంద్రుడి యొక్క ఉద్దేశం చూస్తే చాలా చెడు ఉద్దేశం అనమాట. చెడు ఉద్దేశం అంటే అక్కడ వృందావనంలో ఉన్నటువంటి అందరి వృందావన వాసులు అందరినీ కూడా బాధ పెట్టాలి, అక్కడ ఉన్న వాళ్ళని చంపేయాలి అన్నటువంటి ఉద్దేశంతో ఆయన కర్మ అనేది ఉంటుంది అనమాట. అక్కడ అయినా సరే ఈజీగా ఆయన్ని క్షమించడం అనేది జరిగింది. ఎందుకు అంటే ఆ ఇంద్రుడి యొక్క ఆ కార్యం వల్ల కృష్ణుడు భక్తులందరూ కృష్ణుడికి చాలా దగ్గరయ్యారు, కృష్ణుడితో ఉన్నారు వాళ్ళందరూ. అంటే బృందావనంలో ఉన్నటువంటి గోపికలైతే గోపబాలులైతే గోపాలులైతే తర్వాత గోవులైతే గోవు దూడలైతే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆ 7 రోజులు 7 రాత్రులు కృష్ణుడితోనే స్పెండ్ చేస్తారనమాట. అంటే మనం ఏ విధంగా అయితే ఒక ఫ్యామిలీ మొత్తం కలిసి ఒక పిక్నిక్ ఎలా వెళ్తాం, ఆ విధంగా భక్తులందరూ కూడా కృష్ణుడితోనే ఉంటారనమాట. అది కృష్ణుడికి నచ్చింది. అంటే ఇంద్రుడి యొక్క ఉద్దేశం ఎంత తప్పు ఉద్దేశం అయినా, కానీ ఆయన చేసినటువంటి ఆ కార్యం వల్ల భక్తులందరూ కృష్ణుడికి దగ్గరకు వచ్చారు కాబట్టి కృష్ణుడికి దానివల్ల ఎక్కువ బాధ కలగలేదనమాట. అందుకని కృష్ణుడు ఇంద్రుడిని ఈజీగా క్షమించేయగలిగారనమాట. అందుకనే ఈ గోవర్ధన లీల అనేది అంత ప్రాముఖ్యత కలిగినటువంటి లీల అనమాట. ఈ గోవర్ధన లీల వల్ల ఇంద్రుడి యొక్క గర్వాన్ని అణచటం అనేటువంటిది ఈ మొత్తం లీల యొక్క ప్రాముఖ్యత అనమాట. అయితే ఈ గోవర్ధన ఆయన ఎవరు, ఈ గోవర్ధన ఏంటి, గోవర్ధన గిరికి సంబంధించినటువంటి నిజాలు ఏమిటి అనేది మనం పరిశీలిస్తే, యాక్చువల్గా ఈ గోవర్ధన గిరి అనేది కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని పురాణాల్లో కొన్ని కొన్ని ఫ్యాక్ట్స్ అనేవి చెప్పడం జరిగింది అనమాట. అయితే గర్గ సంహిత అంటే గర్గ సంహిత అంటే గర్గముని ఎవరండి అంటే, గర్గముని వచ్చేసి కృష్ణుడు పుట్టినప్పుడు కృష్ణుడికి నామకరణం చేసినటువంటి వ్యక్తి అనమాట గర్గముని. ఆయన గర్గ సంహిత అంటే గర్గముని కృష్ణుణ్ణి ప్రార్థించినటువంటి ప్రార్థనలో ఆయన చెప్పినటువంటి నిజాలు అనమాట. అవి ఏం చెప్పారు అంటే గర్గ సంహితలో ఏమని చెప్పడం జరిగింది అంటే, యాక్చువల్గా అంటే ఇప్పుడు మనం రాసలీలలు అంటాం కదండి, ఈ రాసలీలలు బృందావనంలోనే జరగలేదు, అంతకు ముందు కూడా గోలోక బృందావనంలో కూడా రాసలీలలు జరిగాయి అనమాట. అయితే గోలోక బృందావనంలో రాసలీల జరిగినప్పుడు అప్పుడు రాధాట ఒక కోరిక కోరుకుంటుంది అనమాట, ఒకవేళ నువ్వు ఈ రాసలీలలో నాతోటి నువ్వు తృప్తి పడి ఉంటే అంటే నా సేవతోటి నువ్వు తృప్తి చెంది కనుక ఉన్నట్లయితే నువ్వు నా కోసం ఒక ఇది ఒక నా కోరికని తీర్చాలి అని చెప్పేసి రాధ కోరుకుంటుంది అనమాట. అయితే రాధ కోరుకుంటే అప్పుడు కృష్ణుడు సరే నీ కోరిక ఏదైనా సరే నేను తీరుస్తాను అంటాడు అనమాట. అప్పుడు రాధ అంటుందంట, ఎప్పుడైనా సరే ఈ రాసలీలలు అనేది చాలా సీక్రెట్గా జరిగేటువంటి లీలలు అనమాట. అంటే అది రాత్రి సమయంలో మాత్రమే జరిగేటువంటి లీలలు అనమాట. ఇలాంటి రాసలీలలు ఎప్పుడు నిరంతరంగా జరగడానికి అనువుగా ఒక సీక్రెట్ ప్లేస్ అనేది కావాలి, అది అందరికీ కనపడకుండా చేయాల్సినటువంటి రాసలీ అలా జరుగుతుంది అనమాట. అయితే అలాంటి సీక్రెట్ ప్లేస్ కోసం అని చెప్పేసి నువ్వు ఒక ప్రదేశాన్ని సృష్టించు.
ఆ సృష్టి ఆ ప్రదేశంలో మనం ప్రతిరోజు జరిగేటువంటి రాసలీలను జరగచ్చు అని చెప్పేసి ఆమె రాధారాణి కోరుకోవడం జరిగింది అన్నమాట. అలా కోరుకున్నప్పుడు కృష్ణుడు ఆయన మనసులోంచి అంటే ఆయన హృదయంలోంచి ఒక స్టోన్ లాగా బయటకు వస్తుందట, ఒక చిన్న రాయి. ఆ చిన్న రాయి బయటకు వచ్చిన తర్వాత అది కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా పెద్దదయ్యి అది ఒక పర్వతం లాగా తయారైద్ది అనమాట. ఆ పర్వతమే గోవర్ధనగిరి. ఆ గోవర్ధనగిరి పర్వత సమీపంలోనే కృష్ణుడు రాసలీలలు నిర్వహించడం అనేది జరుగుతుంది అనమాట. అంటే ఇప్పుడు ఈ గోవర్ధనగిరి అనేది కృష్ణుడి నుంచి వేరు కాదు, కృష్ణుడి యొక్క హృదయం నుంచి వచ్చినటువంటి ఒక పర్వతం అనమాట. అందుకనే కృష్ణుడు గోవర్ధనగిరి రెండు సమానము అని చెప్పేసి అంటారనమాట. ఇది గర్గముని ఆయన చేసినటువంటి ప్రేయర్లో చెప్పినటువంటి నిజం ఇది. అందుకనే రాధాకృష్ణ రాధ కూడా ఇంకొక విషయం ఏం జరిగిందంటే ఇంకొక స్టోరీ ఏముంది అది 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 ఎందులో ఉంటే భవిష్య పురాణం అని చెప్పేసి ఒక పురాణంలో రాయటం జరిగిందంటండి. ఏమని రాశారు భవిష్య పురాణంలో అంటే రాధాను కృష్ణుడు ఇద్దరు ధ్యానం చేస్తూ ఉంటారట. ఇద్దరు ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఎక్కడా ఇది గోలక బృందావనంలో ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళల్లోంచి ఒక 21 శక్తులు బయటకు వచ్చినాయి అనమాట. 21 మొత్తం వాళ్ళలోంచి బయటకు వచ్చినటువంటి శక్తులు 21 శక్తి అనమాట. అందులో ఒక శక్తి వచ్చేసి వాళ్ళ నుంచి బయటకు వచ్చినటువంటి ఒక కాంతి, వాళ్ళు మెడిటేషన్ చేస్తున్నప్పుడు వాళ్ళలోంచి వచ్చినటువంటి ఒక కాంతి అనమాట. ఆ కాంతి అనేది ఒక ఒక గ్రామం రూపంలో ఇదైంది అనమాట. ఆ గ్రామమే బృందావనం అనమాట. అంటే సుమారుగా ఒక 10 గ్రామాలు అలా వచ్చాయన్నమాట. వాళ్ళలో నుంచి వచ్చినటువంటి 21 ఎనర్జీస్లో కొన్ని 10 ఎనర్జీస్, 10 శక్తులు మాత్రం 10 గ్రామాలుగా ఏర్పడడం అనేది జరిగింది అనమాట. వాళ్ళలో నుంచి వచ్చినటువంటి ఒక లైట్ మాత్రం అంటే ఆ కాంతి పుంజం మాత్రం అది వచ్చేసి ఒక బృందావనం అనేటువంటి ఒక విలేజ్గా మారడం అనేది జరిగింది అనమాట. ఆ తర్వాత వాళ్ళు మెడిటేషన్ అలానే కంటిన్యూ చేస్తూ ఉంటే వాళ్ళ హృదయాల కలయిక అనేది జరిగింది అనమాట. అంటే వాళ్ళ హృదయాలు ఒక అంటే కృష్ణుడి హృదయం రాధ హృదయం ఒకటిగా మారి ఏకమయ్యి అది ఒక పర్వత రూపంలో దాల్చడం అనేది జరిగింది అనమాట. ఆ పర్వతమే గోవర్ధనగిరి అనమాట. ఇది కూడా ఒక స్టోరీ అనమాట. అయితే ఇప్పుడు ఈ గోవర్ధనగిరి బృందావన్కి ఎలా వచ్చింది అంటే యాక్చువల్గా కృష్ణుడు ఈ భౌతికమైనటువంటి లోకంలో ఆవిర్భవించడానికంటే ముందు గోలోక బృందావనంలో వాళ్ళిద్దరికి మధ్య చర్చ జరిగింది అనమాట. జరిగినప్పుడు రాధారాణి ఏమంటదంటే మీరు కృష్ణుడు మీరు వెళ్తారు సరే భూమి మీదకి, నేను కూడా భూమి మీదకి రావాలంటే ఒక కండిషన్, ఎవరు అంటే వాళ్ళ భక్తులు ఎవరైతే ఉన్నారో అంటే వాళ్ళ నిత్య పార్షదులు అందరూ అక్కడికి వెళ్ళాలి, బృందావనానికి వెళ్ళాలి. ఆ నిత్య పార్షదులలోనే ఈ గోవర్ధనగిరి కూడా ఒకటి అనమాట. గోవర్ధనగిరి అయితేయే, యమునా నది అయితేయే, వృందావన్ విలేజ్ అయితే వీళ్ళందరూ కూడా వస్తేనే నేను కూడా వస్తా అని రాధ కండిషన్ పెట్టింది అనమాట. అందుకనే ఈ రాధ యొక్క కండిషన్ని సాటిస్ఫై చేయడం, తృప్తి పెట్టడం కోసం కృష్ణుడు చెప్తారనమాట, ఆల్రెడీ వాళ్ళందరూ ఆల్రెడీ వెళ్ళిపోయారు అక్కడ ఉన్నారు, ఇప్పుడు నువ్వు వెళ్ళాలి, నువ్వు వెళ్ళిన తర్వాత నేను వెళ్తా ఈ భౌతిక ప్రపంచంలోకి, భౌతిక సృష్టిలోకి అని చెప్పేసి గోలోక బృందావనంలో ఉన్నప్పుడే ఈ చర్చ జరిగింది అనమాట. అప్పుడు ఆ డిస్కషన్ ప్రకారంగా మనకి ఇది భాగవతంలో ఏ విధంగా ఇది చెప్పడం జరిగింది అనమాట. ఏది రాధ అక్కడికి రావడానికి గోవర్ధనగిరి కూడా వస్తేనే నేను వస్తాను, లేకపోతే నేను రాను అని చెప్పడం జరిగింది అనమాట. అందుకోసం అని చెప్పేసి కూడా గోవర్ధనగిరి మన వృందావనకి రావడం అనేది జరిగింది అనమాట. అదండి ఈ గోవర్ధనగిరికి సంబంధించినటువంటి వృత్తాంతం. అయితే ఇప్పుడు ఈ గోవర్ధనగిరిని యొక్క లీలలోకి డీప్గా వెళ్ళడానికంటే ముందు యాక్చువల్గా జరిగినటువంటి సంఘటన ఏంటి అంటే అక్కడ కృష్ణుడు గోపబాలతో పాటు గోవులను తీసుకొని అక్కడికి వెళ్ళారనమాట. ఎక్కడికి? అడవికి. అడవికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఆకలి దాహం వేస్తూ ఉంటుంది అనమాట. అయితే కృష్ణుడు ఏమని చెప్తారు, సరే అక్కడ దగ్గరలో ఒక యజ్ఞం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఒక ఏర్పాట్లు అనేవి జరుగుతూ ఉంటాయి అనమాట. యజ్ఞం చేయడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి అనమాట. అలా జరుగుతున్న సమయంలో కృష్ణుడు వాళ్ళని ఏం చెప్తారంటే మీరు వెళ్ళండి అక్కడికి, అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళు యజ్ఞంలో ప్రసాదం మీకు ఇస్తారు, తినండి, అప్పుడు మీ ఆకలి తీరుతుంది, వాళ్ళకి వాళ్ళు వాటర్ కూడా ఇస్తారు, అక్కడ తాగండి అని చెప్పేసి చెప్తారనమాట. అయితే గోపబాలు అందరూ కూడా అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళినప్పుడు కృష్ణుడు కావాలనే ఇదంతా
బ్యాక్గ్రౌండ్ తయారు చేస్తున్నారనమాట ఈ గోవర్ధనగిరి లీల కోసమని. అయితే అక్కడ ఏం జరుగుతుంది అంటే, చివరికి అక్కడ చూస్తే అక్కడ ఎవరు అంటే నందమహారాజు, మళ్ళీ ఆ గ్రామంలో ఉన్నటువంటి మిగిలిన పెద్దలు వాళ్ళందరూ కలిసి కూర్చొని అక్కడ ఒక చర్చ చేస్తున్నారనమాట. ఏది ఒక యజ్ఞానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా అక్కడ చేస్తున్నారనమాట. అలా చేస్తున్నప్పుడు కృష్ణ అక్కడ వాళ్ళని నందమహారాజుని అడుగుతారనమాట. చాలా చిన్నపిల్లవాడు కృష్ణ, అప్పటికి 7 సంవత్సరాల వయసు అనమాట కృష్ణుడికి అప్పుడు. అయితే ఈ వయసులో ఉన్నటువంటి కృష్ణుడు చాలా చిన్న పిల్లవాడు, చాలా ముద్దు ముద్దుగా మాట్లాడే వయసు అనమాట. అంటే ఈయన వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళు మాట్లాడుకుంటుంటే పెద్దవాళ్ళ మధ్యలో చిన్నపిల్లవాళ్ళలాగా వెళ్ళి అడగడం అనేది జరుగుతున్నాడు. మీరేం మాట్లాడుకుంటున్నారు ఇక్కడ, ఏంటి విషయం నాకు చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నారనమాట. అయితే కృష్ణుడు అంటే అందరికీ ప్రేమ కాబట్టి, ఇప్పుడు అదే మనలాంటి వాళ్ళు ఎవరో చిన్నపిల్లగా ఉంటే మనం వెళ్ళి అడిగితే అందరూ అరిసి తిట్టి పంపించేస్తారు మనల్ని అక్కడి నుంచి. కానీ కృష్ణుడు అలా చేయరనమాట. కృష్ణుడు అంటే అందరికీ ప్రేమ, అందరికీ ఇష్టం. అందుకని ఆయన అలా చేయకుండగా నందమహారాజు కూడా, ఏమి మేము ఇక్కడ యజ్ఞం చేయడానికి మేము ఏర్పాట్లు చేస్తున్నాము అని అంటారనమాట. ఆయన అడిగే విధానం కూడా ఎలా ఉంటుందంటే, చాలాసార్లు అడిగినప్పుడు చెప్పరు, నీకెందుకు నువ్వు వెళ్ళి ఆడుకో, నీకు ఇక్కడ ఏం పని లేదు, నీకు సంబంధించినటువంటి విషయం కాదు ఇది, నీ వయసుకు సంబంధించినటువంటి విషయం కాదు, నువ్వు వెళ్ళి నీ పిల్లలతో నీ ఫ్రెండ్స్తో కలిసి ఆడుకో, మేము ఇక్కడ పెద్దవాళ్ళ మాటలు మాట్లాడుకుంటున్నాము అని చెప్పేసి అంటారనమాట. అప్పుడు కృష్ణుడు కనీసం ఒక 5-6 శ్లోకాల్లో కృష్ణుడు రిక్వెస్ట్ చేయడం జరిగింది అనమాట భాగవతంలో. ఆ ప్రతి శ్లోకంలోనూ చూస్తే కృష్ణుడు రిక్వెస్ట్ చేసే విధానం ఎలా ఉంటుంది అంటే, ప్రతి శ్లోకానికి ప్రతి మాటకి ముందు కృష్ణుడు తండ్రిని ఉద్దేశించి, నందమహారాజుని ఉద్దేశించి, నాన్నగారు 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 అంటుంటారనమాట. అంటే క్వశ్చన్ అడగడానికంటే ముందు నాన్నగారు, అడగడం అయిపోయిన తర్వాత నాన్నగారు, అట్లా ప్రతి మాటకు ముందు వెనకాల నాన్నగారు నాన్నగారు అనేసరికి ఆయన హృదయం ద్రవించిపోద్ది అనమాట. నందుడికి ఏమనిపిస్తుంది అంటే ప్రేమ ఉప్పొంగిపోద్ది అనమాట. ప్రతి అంటే నాన్నగారు నాన్నగారు అని అంత చిన్న పిల్లవాడు అన్నిసార్లు అంటే తప్పకుండా ఏ తండ్రికైనా కానీ అది ఒక వైబ్రేషన్స్ అనేవి వస్తాయి అన్నమాట. అప్పుడు నందుడు ఆయనకి సమాధానం చెప్తాడు అనమాట. సరే జరిగిన విషయం ఏమిటి అంటే చెప్తున్నమాట. ఇక్కడ మనకి ప్రతి సంవత్సరం కూడా మనకి ఇక్కడ పంటలు పండడానికి, మన గోవులు పుష్కలంగా ఆహార పదార్థాలని పొందటానికి, మళ్ళీ ఏదైతే మనం ఈరోజు ఇంత సుఖంగా ఉంటున్నామో దాని అంతటికీ కారణం మనకి పడుతున్నటువంటి వర్షాలు. ఈ వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఈ వర్షాలకి లేకపోతే మిగిలినటువంటి ఈ దేవతలందరికీ రాజు అయినటువంటి ఇంద్రుడు కాబట్టి, ఇంద్రుడి యొక్క ఆధీనంలోనే ఇవన్నీ జరుగుతాయి కాబట్టి ఇంద్రుడికి పూజ చేయటం అనేది మన ఆనవాయితీ. అందుకనే ప్రతి సంవత్సరం మనం ఇంద్రుడికి పూజ చేసి యజ్ఞం చేసి ఇంద్రుడికి హవిషులు అర్పిస్తే మనకి ఇంద్రుడు సాటిస్ఫై అవుతారు. ఇంద్రుడు కనుక సాటిస్ఫై అయితే మనకి ఈ యొక్క మన ఏదైతే ఉందో మళ్ళీ ప్రతి సంవత్సరం కూడా మనకి వర్షాలు అనేవి తప్పకుండా అతివృష్టి అనావృష్టి లేకుండా మనకి పంటలు మంచిగా పండుతాయి. ఆ ఉద్దేశంతో మేము ఈ పూజ చేస్తున్నాము అని చెప్పేసి అప్పుడు కృష్ణుడికి ఆయన చెప్పడం జరిగింది అనమాట. అప్పుడు కృష్ణుడికి ఆలోచిస్తాడు అనమాట. కృష్ణుడికి యాక్చువల్గా ఏం కావాలి అంటే నిస్వార్థమైనటువంటి ప్రేమ కావాలి. ఇక్కడ ఏంటి జరుగుతుంది అంటే ఇంద్రుడికి లంచంలాగా ఒక ఏర్పాటు అనేది చేయడం అనేది జరుగుతుంది. యాక్చువల్గా ఇంద్రుడు ఎవరు అనేది ఇక్కడ నందుడితో పాటు ఉన్నటువంటి పెద్దవాళ్ళందరికీ తెలియకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళందరూ దేవతల్ని దేవతల్లాగానే పూజిస్తున్నారు. కానీ ఇంద్రుడు ఎవరు అంటే కృష్ణుని యొక్క భక్తుడు, కృష్ణుడికి సేవ చేసేటువంటి వాడు. అంటే కృష్ణుడు నియమించినటువంటి వ్యక్తి. ఏది ఈ భౌతిక సృష్టిని సృష్టించిన తర్వాత, ఈ భౌతిక విశ్వాన్ని కృష్ణుడు సృష్టించిన తర్వాత ఒక్కొక్క దేవతని ఒక్కొక్క దానికి అధిపతిగా నియమించడం అనేది జరిగింది అనమాట. అయితే ఇంద్రుణ్ణి కూడా ఒక పదవిలో ఉంచడం అనేది జరిగింది. ఇంద్ర పదవిలో ఆయన్ని ఉంచడం అనేది జరిగింది. అలాంటప్పుడు ఇంద్రుడు కృష్ణుడు ఇచ్చినటువంటి డ్యూటీస్ని సక్రమంగా నిర్వర్తించడం కోసం వీళ్ళ దగ్గర ఈ సాక్రిఫైస్, ఏదైతే యజ్ఞాలు జరుగుతున్నాయో యజ్ఞాల ద్వారా ఈయన లంచం తీసుకుంటున్నాడు. తర్వాత ఇంద్రుడి యొక్క ఉద్దేశం కూడా ఏంటి, ఇది ఒకవేళ ఇలా పూజలు చెయ్యకపోతే వర్షాలు పడవు అనేటువంటిది వాళ్ళ భావన. అంటే దాని అర్థం ఇంద్రుడు ఈ పూజ చెయ్యకపోతే, అంటే ఇంద్రుడికి ఇవ్వాల్సింది ఇయ్యకపోతే ఇంద్రుడు కూడా వర్షాలను కురిపించకుండగా ఈ వృందావనం అయితే వృందావనం చుట్టుపక్కల అయితే మొత్తం కూడా పంటలు పండకుండా చేస్తాడా, ఇది చాలా తప్పు. అంటే
అప్పుడు కృష్ణుడికి, కృష్ణుడు అందరి మనసులో ఉన్నటువంటి వాడు, ఇంద్రుడు మనసుతో సహా అందరి మనసులో ఉన్నటువంటి వాడు అనమాట. ప్రతి ఒక్కళ్ళ భావన కూడా ఆయనకి పూర్తిగా తెలుసు. అంటే ఇంద్రుడు ఏ భావంలో ఉన్నాడు అనేటువంటి విషయాన్ని కూడా కృష్ణుడు తెలుసుకోగలుగుతాడు అనమాట. తెలుసుకొని అప్పుడు ఇంద్రుడు ఏమనుకుంటున్నాడు అంటే, నేను దేవతలకి రాజుని, నా వల్లనే ఇదంతా జరుగుతుంది. యాక్చువల్గా ఆయన సేవలో ఉన్నాడు. ఇది ఆయన చేయడం అనేది ఇదంతా కూడా కృష్ణుడి యొక్క సేవలాగా చేయాలన్నమాట. కానీ అది నేనే చేస్తున్నాను అనేటువంటి గర్వంలో ఆయన ఇంద్రుడు అనేది ఉండడం అనేది కృష్ణుడు అబ్జర్వ్ చేస్తాడనమాట. ఏ విధంగా అయినా సరే కృష్ణుడు ఇంద్రుడికి బుద్ధి చెప్పాలి అనేటువంటిది కృష్ణుడి యొక్క కోరిక అనమాట. యాక్చువల్గా ఇక్కడ ఆయన గర్వంతో ఉప్పొంగిపోయి ఉన్నారనమాట. అంత ఉప్పొంగిపోవడం అనేది మంచిది కాదు. ఇప్పుడు మనం చూస్తే మనకి ఇష్టమైనటువంటి పదార్థం ఏంటి అంటే, ప్రసాదంలో ఒక తీయని స్వీట్ అంటే మనం పాయసం. ఈ పాయసాన్ని ఎంత ఇష్టం అంటే, మనకి ఇప్పుడు మీకు ఒక కిలో పాయసం తయారు చేసి పెడితే మీరు హ్యాపీ ఫీల్ అవుతారు. కానీ అదే కిలో పాయసంలో ఒక గ్రాము కనుక మట్టిని వేస్తే మనం ఆ పాయసాన్ని గ్రహిస్తామా? అది మనకి ఎంత ఇష్టమైనా సరే ఒక గ్రాము మట్టి వేసినా కానీ మనం ఆ పాయసాన్ని స్వీకరించాం. అంటే ఆ గ్రాము అంటే, ఇప్పుడు మీరు ఎంత గొప్ప సేవ చేసినా కానీ మీలో ఒక గ్రాము కనుక గర్వం అనేది ఉంటే, ఆ గ్రాము గర్వం మీ సేవని, మీరు చేసినటువంటి సేవ ఏదైతే ఉందో దాన్ని అది లెక్కలోకి రాదనమాట. అంటే మనకి ఎంత ఇష్టమైనటువంటి పాయసానైనా మనం ఎలా రిజెక్ట్ చేస్తామో, అలానే భగవంతుడు కూడా మన యొక్క సేవని రిజెక్ట్ చేసేస్తారనమాట. సో అదనమాట ఇక్కడ ఆ ఉద్దేశంతో కృష్ణుడికి ఆయన చేసినటువంటి సేవ మొత్తం కూడా కనిపించదు. ఆయనలో ఉన్నటువంటి ఆ కల్మషం మాత్రమే కనిపిస్తుంది అనమాట. అందుకని ఆయన కృష్ణుడు బుద్ధి చెప్పాలి అనుకుంటాడు అనమాట. ఎందుకు అంటే ఇంద్రుడు ఆయన లిమిట్స్ని క్రాస్ చేశారు. ఆయన అవసరానికి మించి ఆయన ఇది అయిందనమాట. దాని తోడు కృష్ణుడు కూడా ఆయనకి తెలియజేయాలనుకుండు, నీకు నేను ప్రభువుని, నేనే నీకు ప్రభువుని అయినప్పుడు నువ్వు మరి నీ వల్లనే ఇదంతా జరుగుతుంది అని నువ్వు ఎలా అనుకుంటావు, ఇది చాలా తప్పు భావన అనేటువంటి విషయాన్ని తెలియజేయాలి అని చెప్పేసి కూడా కృష్ణుడు అనుకుంటారనమాట. అలా అనుకున్నప్పుడు కృష్ణుడు ఏం చేస్తారు, మరి ఈయన చాలా చిన్నపిల్లవాడు, మరి వాళ్ళు చేస్తున్నటువంటి యజ్ఞాన్ని ఆపాలి, అది ఎలా సాధ్యం అంటే, యాక్చువల్గా వచ్చేసి కృష్ణుడు ఒక తత్వాన్ని అక్కడ బోధించడం అనేది జరుగుతుంది అనమాట వాళ్ళందరికీ కూడా. అంత చిన్న వయసులోనే ఆయన దాన్ని యాక్చువల్గా కర్మమీమాంస తత్వం అంటారు, కర్మమీమాంస తత్వం అనమాట. ఆ తత్వాన్ని ఆయన చెప్తారు. ఆయన అందులో ఏం చెప్తారు అంటే, కృష్ణుడు అంత ఈజీగా కన్విన్స్ అవ్వరు పెద్దవాళ్ళు. ఏది, మీరు చేస్తున్న పని తప్పు, మీరు అది చెయ్యకండి, మీరు ఇంద్రుడికి పూజ చేయడం అనేది ఇప్పుడు అవసరం లేదు, అది చెయ్యకపోయినా కానీ మీకు వర్షాలు రావాలి, అది చెయ్యకపోయినా కానీ మీకు పంటలు పండాలి అనేటువంటి విషయాన్ని చెప్పి వాళ్ళు చేస్తున్నటువంటి పనిని ఆపటం అనేది అంత తక్కువ వయసులో ఉన్నటువంటి కృష్ణుడికి అంత పెద్దవాళ్ళకి ఏ విధంగా కన్విన్స్ చేశాడు అనేది ఒక పెద్ద ఇదన్నమాట డిస్కషన్. అక్కడ కృష్ణుడికి మళ్ళీ నందుడికి మధ్య జరిగినటువంటి కొంత డిస్కషన్ అనమాట. ఆ డిస్కషన్లో ఆయన ఏం చెప్తుంటే, యాక్చువల్గా ఈ మేఘాలు అనేవి సముద్రం నుంచి వాటర్ తీసుకుని ఆ వాటర్ని మనకి వర్షం రూపంలో ఇస్తున్నాయి. దాంట్లో ఇంద్రుడి పాత్ర ఏంటి? ఇంద్రుడికి ఎందుకు మీరు పూజ చేయాలి? ఇంకొకటి, ఇంద్రుడి కంటే పూజ మీరు గోవర్ధన పర్వతానికి లేకపోతే వైష్ణవులకి చేస్తే చాలా మంచిది, బ్రాహ్మణులకి చేస్తే మంచిది. దానివల్ల మీకు ఎక్కువ పుణ్యం వస్తుంది, దానివల్ల మీకు ఎక్కువ లాభం వస్తుంది. ఎందుకు అంటే, ఇప్పుడు గోవర్ధన పర్వతం వల్లనే కదా మనకి పచ్చగడ్డి అనేది మన ఆవులకి వస్తుంది. అలా ఆవులు గోవర్ధన పర్వతం వల్లనే గడ్డిని తిని పాలిస్తే మనకి మనం ఆర్థికంగా వృద్ధి చెందుతున్నాం. తర్వాత గోవర్ధన పర్వతం మీద ఉన్నటువంటి చెట్లు ఏమైతే ఉన్నాయో అవి ఇస్తున్నటువంటి పళ్ళను తినే మనం ఆకలిని తీర్చుకోగలుగుతున్నాం. ఆ తర్వాత గోవర్ధన గిరి వల్ల మనకి చల్లని వాతావరణం అనేది బృందావనం చుట్టుపక్కల ఉన్న వాళ్ళన్నింటిలో కూడా వస్తుంది. తర్వాత గోవర్ధన గిరే మనకి వస్తున్నటువంటి వరదల నుంచి కూడా కాపాడుతుంది.
తర్వాత గోవర్ధన గిరి వల్లనే మనకి చెట్ల యొక్క నీడ, తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, మనం ఆరోగ్యకరమైనటువంటి ఈ ఈ వనస్పతులు ఏదైతే ఉంటాయో మన మూలికలు ఇవన్నీ కూడా మనం అందరం ఆరోగ్యంగా ఉండడానికి కారణం కూడా గోవర్ధనగిరే. అట్లాంటి గోవర్ధనగిరిని పూజిద్దాము. ఇలాంటి ఇంద్రుని పూజించడం కంటే గోవర్ధనగిరిని పూజిస్తే ఎక్కువ లాభం అనేటువంటి విషయాన్ని కృష్ణుడు అక్కడ కర్మ సిద్ధాంతం కర్మ మీమాంస ఫిలాసఫీ లాగా చెప్తారనమాట. అలా చెప్పిన తర్వాత అప్పుడు ఇంద్రుడు నందమహారాజు చివరికి ఆయన్ని కన్విన్స్ చేయగలుగుతారు. కన్విన్స్ చేసి చివరికి నందమహారాజు సరే నువ్వు చెప్పినట్లే మనం గోవర్ధనగిరికి మనం పూజ చేద్దాము, ఇంద్రుడు పూజ ఆపుదాము అని చెప్పేసి నందుడు ఒప్పుకుంటారనమాట. మరి ఆ గ్రామానికి మొత్తానికి పెద్ద నందుడు కాబట్టి నందుడు చెప్తే మిగిలినటువంటి గోపుల వాళ్ళ గ్రామస్తులు కూడా వింటారు. అలా అని ఇప్పుడు యాక్చువల్గా చూడండి, కృష్ణుడు చెప్పిన మాట ఎందుకు విన్నారు అంటే కృష్ణుడు దేవాదిదేవుడు, ఆయన ఒక ఆర్గ్యుమెంట్లో ఆయన్ని జయించడం అనేది ఎవరి వల్ల కాదనమాట. ఒకవేళ మనలాంటి వాళ్ళు చెప్తే ఏదైనా సరే ఎవరైనా సరే ఆర్గ్యూ చేయొచ్చేమో, కానీ అదే ఒక గురువు చెప్తేనో, లేకపోతే ప్రభుపాద లాంటి ఒక స్థాయిలో ఉన్నటువంటి ఒక గురువు చెప్తేనో, లేకపోతే భగవంతుడి నోట్లో నుంచి వచ్చినటువంటి వాక్యాలు అయితేనో, ఆర్గ్యూ చేయకుండా అందులో మంచి చెడు ఏమిటి అనేది కూడా ఆలోచించకుండా మనం ఒప్పుకుంటాం అన్నమాట. అలాంటి ఒక ఇన్ఫ్లుయెన్స్ అంటే ఒక ఒక ఇది ఉన్నటువంటి వ్యక్తి కృష్ణుడు కూడా అనమాట. అందుకని అంత చిన్న వయసు అయినా సరే కృష్ణుడు చెప్పినటువంటి తర్కానికి వాళ్ళు కన్విన్స్ అవుతారు, ఈజీగా కన్విన్స్ అయ్యి వాళ్ళందరూ కూడా ఇదైపోతారనమాట. ఇక సరే గోవర్ధన పర్వతానికి మనం పూజ చేద్దాము, ఇంద్రుడికి పూజ చేయొద్దు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఏర్పాట్లు అనేవి సిద్ధం చేస్తారనమాట. మరి ఎలా చేయాలి? మరి సరే నువ్వు పూజ అయితే ఇంద్రుడికి వద్దు గోవర్ధనగిరి చేయమంటున్నావు, మరి ఎలా చేయాలి అంటే, ఏం లేదు, ఇంద్రుడి కోసం మీరు ఏమేమి ఏర్పాట్లు అయితే చేశారో అవే ఏర్పాట్లను మనం గోవర్ధనగిరికి చేయడానికి మనం ఉపయోగించుకోవచ్చు. ప్రత్యేకంగా మనం ఏమి చేయాల్సినటువంటిది ఏమీ లేదు. ఇందులో మనకి ఈ పాలైతయే, పెరుగు అయితే, లేకపోతే అక్కడ తయారు చేసినటువంటి స్వీట్స్ అయితే, లేకపోతే రైస్ అయితే, లేకపోతే అక్కడ కూరగాయలు అయితే, ఇవన్నీ కూడా మనం అవే ఉపయోగించవచ్చు. భగవంతుడికి ఆఫర్ చేద్దాము. ఇప్పుడు అక్కడ పురోహితుడు ఎవరు అంటే కృష్ణుడే పురోహితుడు అవుతారు అనమాట. అక్కడ కృష్ణుడే పురోహితుడు అయి వీళ్ళన్నింటినీ ఆఫర్ చేసి మన గోవర్ధనగిరి పరిక్రమ చేసి అంటే ప్రదక్షిణం చేస్తే పూజ అయిపోయినట్లు. అంటే ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి ఏం చెప్తాడు, ఇన్నాళ్ళు మీరు ఇంద్రుడికి పూజ చేస్తుంటే ఇంద్రుడు ఎప్పుడైనా మీరు ఇచ్చినటువంటి ప్రసాదాన్ని గ్రహించారా? గ్రహించలేదు. మరి అదే మీరు గోవర్ధనగిరికి కనుక పెడితే గోవర్ధనగిరి గ్రహిస్తుంది అని చెప్పేసి ఒక ఒక ఇది చెప్తారనమాట. దానికి అందరూ ఈజీగా కన్విన్స్ అయిపోతారనమాట. అంటే ప్రసాదం పెడితే తీసేసుకుంటుంది గోవర్ధనగిరి. ఒక వాళ్ళు అంటారనమాట, ఒకవేళ గోవర్ధనగిరి కనుక ప్రసాదాన్ని తీసేసుకోకపోతే దాని అర్థం గోవర్ధనగిరికి పూజ చేసి వేస్ట్, ప్రసాదాన్ని గ్రహించినప్పుడే దాన్ని పూజ చేయాలి అని అంటే అప్పుడు కృష్ణుడు అంటాడు అనమాట, సరే గోవర్ధనగిరి కూడా ప్రసాదాన్ని గ్రహించేస్తారు, ఇంద్రుడు గ్రహించాడా మీకు ఇన్ని సంవత్సరాల నుంచి మీరు పూజ చేస్తున్నారు, ఇంద్రుడు గ్రహించారా? ఇంద్రుడు గ్రహించలేదు, కానీ గోవర్ధనగిరి అయితే గ్రహిస్తుంది, ఆ ప్రసాదాన్ని యాక్సెప్ట్ చేస్తుంది, తీసుకోవడం అనేది జరుగుతుంది అని చెప్పేసి కృష్ణుడు చెప్తారనమాట. అందుకని వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ శక్తి కొలది స్వీట్స్ హాట్స్ అన్ని తయారు చేసి తీసుకొని రావడం అనేది జరుగుతుంది అనమాట. అక్కడికి తీసుకొచ్చిన తర్వాత అందరూ కలిసి గోవర్ధన పూజ అనేది చేయడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత గోవర్ధన పూజ అయిపోయిన తర్వాత వాళ్ళందరూ అక్కడ తిరుగుతారనమాట. గోవర్ధన చుట్టూ తిరిగి అక్కడ ఉన్నటువంటి అంటే యాక్చువల్గా తిరగడానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది అనమాట. వాళ్ళకి వాళ్ళ వాళ్ళ యొక్క ఆవుల్ని ముందు నడుపుతూ వాళ్ళు వెనకాల నుంచోనే గోవర్ధన చుట్టూ కూడా పరిక్రమ చేయడం అనేది జరుగుతుంది అనమాట. అది ఆ విధంగా చేయాలి అని చెప్పేసి పండితులు శాస్త్రాల ప్రకారంగా అది ఆ విధంగా చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఆ తర్వాత అక్కడ వాళ్ళు ఆఫర్ చేసినటువంటి ఫుడ్ ఎంత పెట్టినా కానీ తీసేసుకోవడం జరుగుతుంది అనమాట గోవర్ధనగిరి. అంటే అందరికీ అప్పుడు డౌట్ వచ్చింది కదా, ఇంకా తీసుకురండి ఇంకా తీసుకురండి అంటుందనమాట. అక్కడ యాక్చువల్గా వృందావన్ వాసులకి ఒక సపరేట్ లాంగ్వేజ్ ఉందనమాట. ఏ విధంగా అయితే గుజరాత్ వాళ్ళు గుజరాతీ మాట్లాడతారో మనం తెలుగు వాళ్ళని తెలుగు ఎలా మాట్లాడతామో అక్కడ వృందావన్ వాళ్ళు మాట్లాడేటువంటి లోకల్ భాష, ఆ భాషలో గోవర్ధనగిరి ఇంకా తీసుకురండి ఇంకా తీసుకురండి అంటుందనమాట. అప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇంకా వాళ్ళు మళ్ళీ ఇంటికి వెళ్ళి వాళ్ళ శక్తి కొలది ఇచ్చింది కాక ఇంకా ఏదైతే మిగిలిపోయిందో వాళ్ళ యొక్క స్టోర్స్లో ఏమేమైతే మిగిలిందో అది కూడా తీసుకొచ్చి సమర్పించడం అనేది జరిగిందనమాట.
అది కూడా సమర్పించిన తర్వాత కూడా గోవర్ధనగిరి దాన్ని కూడా తీసేసుకొని ఇంకా తీసురండి ఇంకా తీసురండి అంటుంది అనమాట గోవర్ధనగిరి. అంటే ఈ పదం యాక్చువల్గా బృందావన్ వాళ్ళ భాషలో బ్రజవాసి యొక్క భాష అంటారు దాన్ని. ఆ భాషలో ఏమంటారంటే అనియౌర్ అనియౌర్ అనమాట. అనియౌర్ అంటే ఇంకా కావాలి అనేటువంటి మాట అనమాట. అందుకనే ఆ గోవర్ధనగిరికి దగ్గరలోనే ఒక ఊరికి ఆ పేరు కూడా ఆ పదం మీదగానే వచ్చిందనమాట. గోవర్ధన ఆ విధంగా పిలవడం వల్ల ఆ గోవర్ధనగిరికి దగ్గరలో ఉన్నటువంటి ఏ ఊరిలో అయితే ఈ యజ్ఞం జరుగుతుందో ఏ ఊరిలో నుంచి ఈ గోవర్ధనగిరికి పూజగా ఆఫర్ చేస్తున్నారో ఆ ఊరికి ఆ పేరు కూడా అదే వచ్చేసింది అనమాట. అనియౌర్ అనేటువంటి ఒక గ్రామం అక్కడ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం బృందావన్ వెళ్తే కూడా మనం అనియౌర్ను అనేటువంటి విలేజ్ను కూడా చూడొచ్చు అక్కడ మనం అదనమాట. అయితే అంత ప్రసాదాన్ని ఇస్తున్నా కానీ మరి అంత గ్రహించేస్తుంటే ఏం చేయాలో అర్థం కాలేదన్నమాట. ఇంకా తీసుకురమ్మనా ఇంకా అడుగుతుంది అనమాట గోవర్ధనగిరి. అప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళల్లో ఒక పెద్ద వయసు ఉన్నటువంటి ఒక గోపాలకుడు ఆయన చెప్తాడనమాట. ఏమని అంటే సరే మీరు ఇంత అడుగుతున్నది కాబట్టి మీరు ఇచ్చేటువంటి ఆహారంలో అంటే మీరు ఇచ్చేటువంటి ప్రసాదంలో ఒక తులసిని ఆఫర్ చేయండి, తులసితో కలిపి ఆఫర్ చేయండి అని చెప్తారనమాట. అప్పుడు ప్రసాదంలో తులసిని వేసి ఇస్తే అప్పుడు గోవర్ధనగిరి తృప్తి చెందడం అనేది జరిగింది అనమాట. అంటే తులసి యొక్క ప్రాముఖ్యత అంత ఉందనమాట. కృష్ణుడికి తులసి అంటే అంత ఇష్టం. మీరు ఎంత ఆహారం పెట్టినా కానీ ఆయనకి సరిపోదు, ఒక్క తులసిని పెడితే ఆయనకి అప్పుడు తృప్తి చెందడం అనేది జరుగుతుందన్నమాట. అందుకనే మనం భగవంతుడికి ఆఫర్ చేస్తున్నటువంటి ప్రసాదంలో ఎప్పుడైనా సరే తులసితో కలిపి ఆఫర్ చేస్తేనే ఆయనకి అది తృప్తి జరుగుతుందనమాట. అందుకనే మనం తులసిని తప్పకుండా ప్రసాదంగా ఇవ్వాలన్నమాట. అప్పుడు మనకి ఇంద్రుడికి కోపం రావడం అనేది జరిగిందనమాట. ఏం జరుగుతుంది ఇక్కడ? ఇంత చిన్న బాలుడు 7 ఏళ్ల పిల్లాడు చెప్తే వాళ్ళందరూ విని నాకు పూజ చేయకుండా ఉంటారా? మరి నేను ఇన్ని సంవత్సరాల నుంచి మీకు వర్షాన్ని కురిపిస్తున్నానే, మీకు ఇన్ని సంవత్సరాల నుంచి మీకు పాడి పంటలన్నింటినీ చక్కగా ఉండేటట్టు చూస్తున్నాను కదా, అయితే నాకు ఎందుకు మీరు పూజ చేయలేదు అనేటువంటి భావనలో ఇంద్రుడు పొగరును చూపిస్తారనమాట ఇక్కడ. అంటే ఇన్ని సంవత్సరాల నుంచి మీరు ప్రాక్టీస్ చేసినటువంటి, కొన్ని యుగాలుగా మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు, ఏమని అంటే మీరు నాకు యజ్ఞం చేయడం, నాకు పూజ చేయడం ప్రతి సంవత్సరం, అలాంటిది మీరు ఇలా ఎందుకు చేశారు అంటే అప్పుడు అలా అనుకున్నప్పుడు ఇంద్రుడు యొక్క పరిస్థితి ఎలా ఉందో చూడండి. ఇంద్రుడు ఏమనుకుంటున్నారు, నేనే ఇస్తున్నాను మీకు ఇవన్నీ, నాకు మీరు ఎందుకు పూజ చేయట్లేదు? ఆయన భగవంతుడి యొక్క స్థానాన్ని మర్చిపోయారనమాట. అంటే కృష్ణుడు దేవాదిదేవుడు, ఆయన నియమిస్తేనే నేను ఈ స్థానంలో ఉన్నాను, ఆయన ఆజ్ఞ మేరకే నేను నా డ్యూటీస్ని నిర్వర్తిస్తున్నాను అనేటువంటి విషయాన్ని ఇంద్రుడు మర్చిపోయారు. మర్చిపోయి మనం చూడండి, ఇప్పుడు ఎంత గొప్ప రాజు అయినా సరే మనకి చరిత్రలో ఏం చెప్తున్నాయి, చరిత్రలో నువ్వు ఒక చక్రవర్తివైనా అయి ఉండొచ్చు, అంటే నువ్వు మొత్తం దేశాన్ని అన్ని దేశాలని ఆక్రమించినటువంటి ఒక గొప్ప చక్రవర్తివైనా అయి ఉండొచ్చు, కానీ నువ్వు చివరికి ఏమైపోతావు, మట్టిలోనే కలిసిపోతావు. ఉదాహరణకి అక్బర్, అలెగ్జాండర్, ఉస్మాన్ ఇలాంటి గొప్ప గొప్ప చక్రవర్తులు, వీళ్ళందరూ ఏమైపోయారు, వాళ్ళు సంపాదించినటువంటి భౌతికమైనటువంటి ఆస్తి ఏది వాళ్ళతో తీసుకెళ్లలేదు, వాళ్ళు తీసుకెళ్ళిందల్లా ఏమనంటే కీర్తి ప్రతిష్టలు మాత్రమే. అలాంటి వాళ్ళు కూడా మట్టిలో కలిసిపోతే అంటే అది అలాంటి అది జరుగుతుంది అనేటువంటి విషయం కూడా తెలిసిన ఇంద్రుడికి కూడా నేనే గొప్ప, నేనే దేవతలందరికీ రాజుని, నా ఆజ్ఞ ప్రకారంగానే దేవతలందరూ వర్షాలు కురిపిస్తున్నారు, లేకపోతే సూర్యరశ్మి వస్తుంది, అన్నీ నా ఆజ్ఞ మేరకే జరుగుతుంది అనేటువంటి భావనలో ఇంద్రుడు ఉన్నాడనమాట. అందుకని ఇంద్రుడు ఈ జరిగినటువంటి సంఘటనని యాక్సెప్ట్ చేయలేకపోతారు అనమాట, ఒప్పుకోలేకపోతారు. అప్పుడు ఆయన ఏం చేస్తారంటే అక్కడ సంవర్తక అనేటువంటి ఒక మేఘం, ఆ మేఘాలకి పేరు అనమాట, సంవర్తక మేఘాలు అనమాట. ఆ మేఘాల యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటే మామూలు మేఘాలలాగా కాదనమాట, అవి వర్షాన్ని కురిపిస్తే కుంభవృష్టిలాగా కురిపిస్తాయి అనమాట. అంత వర్షాన్ని కురిపించేటువంటి ఆ మేఘాలని పిలవడం అనేది జరుగుతుంది అనమాట. ఇంద్రుడు ఆ మేఘాలను పిలిచి వాటికి ఆర్డర్ వేస్తాడు అనమాట, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి బృందావన్ మొత్తంలో వర్షం కురిపించేసేయండి. ఎలా కురిపించాలి అంటే ఆ వర్షం వల్ల బృందావన్ వాసులు మొత్తం చనిపోవాలి, మొత్తం వరదతోటి నిండిపోవాలి బృందావన్ మొత్తం కూడా, అక్కడ బృందావనంలో ఉన్నటువంటి మొత్తం కూడా చనిపోవాలి, అంత వర్షం కురిపించండి అని చెప్పేసి ఇంద్రుడు వాటికి ఆజ్ఞ ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట.
అలా ఆజ్ఞ ఇచ్చినప్పుడు యాక్చువల్గా ఈ సంవర్తక క్లౌడ్స్ ఈ మేఘాలు అయితే ఏమైతే ఉన్నాయో అవి ఆలోచిస్తాయి అన్నమాట. ఎందుకు ఇంద్రుడు ఇప్పుడు మనల్ని అలాంటి పరిస్థితి సృష్టించమని చెప్తున్నాడు? మరి ఇది ప్రళయ సమయం కాదు కదా. మరి ప్రళయ సమయం కానప్పుడు మనం ఎలా మనం అలాంటి పనులు చేయాలి? మరి ఇంద్రుడి యొక్క ఆజ్ఞ కరెక్టా కాదా అనేటువంటి ఒక కన్ఫ్యూజన్లో అవి ఉంటాయి అన్నమాట. మరి ఎంత కన్ఫ్యూజన్లో ఉన్నా కానీ మరి ఆ మేఘాలకి ప్రభువు అయినటువంటి ఇంద్రుడే కాబట్టి మరి ఎప్పుడైనా సరే బాస్ చెప్పినటువంటి మాట వినాలి కాబట్టి మరి ఇంద్రుడు చెప్పినటువంటి ఆజ్ఞను నిర్వర్తించక తప్పలేదన్నమాట వాటికి. అలా నిర్వర్తిస్తున్నప్పుడు ఇక ఆయన ఆజ్ఞ ప్రకారం వర్షం కురిపించడం అనేది స్టార్ట్ అయిపోయినమాట. ఎలా ఉన్నాయంటే ఆ వర్షం అప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే ఒక్కొక్క నీటి బొట్టు ఒక్కొక్క బాణంలాగా దిగుతుంది అన్నమాట. ఒక పిల్లర్స్ అంటే ఒక 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 స్థూపంలాగా పడిపోతుంది అన్నమాట నేల మీద. అంటే ఒకవేళ ఒక నీటి బొట్టు కనుక మన మీద పడితే మనం తట్టుకోలేనంత ఇదిగా వర్షం పడడం అనేది జరుగుతుంది అన్నమాట. మెరుపులతోటి ఉరుములతోటి వర్షం విపరీతమైనటువంటి వర్షం పడుతుందంట. అదంతా ఏరియా కూడా ఫ్లడ్డింగ్ అయిపోతుంది అంటే వరదలతోటి నిండిపోయేటువంటి అంతా ఇదైపోయింది అనమాట. అప్పుడు అక్కడ ఉన్నటువంటి గోపాలులు గోపికలు అందరూ కూడా గోవులు ఇవన్నీ కూడా అప్పుడు వర్రి అయిపోతాయి అనమాట. ఏం చేయాలో వాటికి అర్థం కాదు. మరి ఇంత వర్షం వస్తుంది మన మంత్రం ఏమైపోతాం అని చెప్పేసి వాళ్ళు చాలా భయపడతారనమాట. భయపడి అప్పుడు బృందావనంలో అందరూ కలిసి గోవులతో సహా అందరూ కలిసి కృష్ణుణ్ణి అర్థిస్తారనమాట. కృష్ణునికి దగ్గరికి వెళ్తారు. కృష్ణుడి దగ్గరికి వెళ్ళి ఏమని చెప్తారు, మరి నువ్వు చెప్తేనే మేము గోవర్ధనగిరికి పూజ చేశాము, ఇప్పుడు ఇంద్రుడికి కోపం వచ్చింది, ఇంద్రుడు మన మీద ఇలాంటి కుంభవృష్టి వర్షాన్ని కురిపిస్తున్నారు, మరి ఇప్పుడు ఏం చేయాలి అని కృష్ణుణ్ణి అడగడం అనేది జరిగిందనమాట. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే మనం కూడా ఇదే చేయాలి. మనకి ఎప్పుడన్నా కష్టం వస్తే బృందావన వాసులు ఏ విధంగా అయితే కృష్ణుడి దగ్గరికి వెళ్ళారో అదే విధంగా మనం కూడా, మనకి ఏదైనా కష్టం వస్తే మనం కూడా కృష్ణుడి దగ్గరికే వెళ్ళాలి. కృష్ణుడు మాత్రమే మన ప్రాబ్లమ్స్ మన కష్టాలని తీర్చగలడు. అలాంటి కృష్ణుడు హ్యాపీ అయితే తప్ప మన కష్టాలు తీరవు. ఏ విధంగా అయితే బృందావన వాసులు అందరూ వెళ్ళి ఆయనకి సరెండర్ అయ్యి ఆయన యొక్క ఆశ్రయం పొందడం అనేది జరిగిందనమాట. మమ్మల్ని ఈ కష్టాల నుంచి నువ్వే గట్టెక్కించాలి అని చెప్పేసి ఎప్పుడైతే కృష్ణని పిలిచారో బృందావన వాసులు అందరూ గోవులతో సహా, అప్పుడు కృష్ణుడు హీరోలాగా రావడం అనేది జరిగిందనమాట. ఎంట్రీ కృష్ణుడి యొక్క ఎంట్రీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోటి కృష్ణుడు ఏ విధంగా అయితే సినిమాలో ఒక హీరో ఎంట్రీ అయ్యేటప్పుడు ఏ విధంగా అయితే మనకి ఒక ఒక సన్నివేశాన్ని క్రియేట్ చేసి చూపిస్తారో ఆ విధంగా కృష్ణుడు అక్కడికి ఎంటర్ అవడం జరుగుతుంది. ఆ కృష్ణుడు ఎంటర్ అయిన తర్వాత కృష్ణుడు వాళ్ళందరికీ చెప్తున్నారనమాట, మీకు ఏం భయం లేదు, మనం గోవర్ధనగిరిని మనం నమ్ముకున్నాము, గోవర్ధనగిరికి మనం పూజ చేశాము, గోవర్ధనగిరే మనల్ని కాపాడుతుంది, ఓకే, అందుకని మీరు ఎవ్వరూ భయపడాల్సిన పని లేదు అని చెప్పేసి వీళ్ళందరినీ గోవర్ధన గిరి దగ్గరికి తీసుకెళ్ళి గోవర్ధన గిరిని కృష్ణుడు ఎత్తడం జరిగింది అనమాట. గోవర్ధన గిరిని కృష్ణుడు ఎత్తినప్పుడు ఏ విధంగా ఎత్తుతారు అంటే కృష్ణుడికి గోవర్ధన గిరి ఎత్తడం అనేది అతి సులభమైనటువంటి విషయం అనమాట. అది చూపించడం కోసం మామూలుగా మనం ఏదైనా పని కష్టమైన పని చేయాలి అంటే మనం మనలో ఉన్నటువంటి బలం మొత్తం ఉపయోగించి చేస్తాం, మనలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలన్నీ ఉపయోగించి చేస్తాం. ఇంకా ఎక్కువ బలం ఉపయోగించడం కోసం మన యొక్క అవయవాల్లో ఏ అవయవానికి అయితే ఎక్కువ శక్తి ఉంటుందో ఆ అవయవాన్ని మనం ఉపయోగిస్తాం అన్నమాట. ఉదాహరణకు చూస్తే మన శరీరం మొత్తంలో కూడా అతి బలహీనమైనటువంటి పార్ట్ ఏదన్నా ఉంది అంటే చిటికెన వేలు అనమాట. అంటే చిటికెన వేలతో మనం ఏమీ కదిలించలేము. అలాంటిది చిటికెన వేలు వచ్చేసి అదే ఒకవేళ కుడి చేతి చిటికెన వేలు అయితే ఎడమ చేతి చిటికెన వేలుతో కంపేర్ చేస్తే ఇంకా ఎక్కువ శక్తి ఉంటుంది. అయితే ఎడమ చేతికి చిటికెన వేలుని ఉపయోగించి ఆయన కృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తడం అనేది జరిగిందనమాట. ఎందుకు అది ఎడమ చేతికి చిటికెన వేలుని ఎందుకు ఎత్తి చూపించారు అంటే ఆయన చెప్పడం అనమాట. ఎడమ చేతి చిటికెన వేలును కూడా ఆయన ఉపయోగించలేదంటండి. ఎడమ చేతి చిటికెన వేలి పైన ఉన్నటువంటి గోరు, అంత చిన్న గోరు మీద బృందా ఆ యొక్క గోవర్ధనగిరి మొత్తాన్ని నిలబెట్టగలిగారనమాట. అంటే గోవర్ధనగిరిని ఎత్తడం అనేది ఆయనకి ఏమి కష్టమైన పని కాదు అనేటువంటి విషయాన్ని చెప్పడం కోసం అని చెప్పేసి ఆయన అతి బలహీనమైనటువంటి పార్ట్ని ఉపయోగించి ఆయన శరీరంలో దాన్ని ఎత్తడం అనేది జరిగిందనమాట. ఇంకోటి చూడండి, మనం ఏదైనా ఒక వస్తువుని ఒక 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 వాటర్ గ్లాసే తీసుకోండి, ఒక చిన్న వాటర్ గ్లాస్ని కూడా మనం పట్టుకుంటే పట్టుకున్న వెంటనే మనకి తేలిగ్గానే అనిపించచ్చు, కానీ అది అలానే పట్టుకొని కనుక ఒక గంట సేపు ఉంచితే
మన చెయ్యి నెప్పిలేయటం స్టార్ట్ చేస్తుంది. అదే గంట సేపుని ఇంకొక 2 గంటలు ఉంచితే మన చేతిలో ఒక 2 కిలోల బరువు ఉన్న ఫీలింగ్ వస్తుంది. అదే ఇంకో 3 గంటలు ఉంచితే ఇంకా 5 కిలోల బరువు ఉన్నట్టు ఫీల్ అవుతాం మనం. అట్లా ఒక రోజంతా ఉంచితే మన చేతి మీద ఒక కొండను పెట్టినంత బరువుని మనం ఫీల్ అవుతాం అనమాట. ఆ విధంగా కానీ కృష్ణుడు మాత్రం ఎన్ని రోజులైనా కానీ ఆ చిటికిన వేలు మీదనే ఉంచుకుంటారు. ఆయనకు అది బరువుగా అనిపించదు అనమాట. ఎంత అవలీలంగా ఆయన చేశారు అనే దాన్ని మనం తెలుసుకోవచ్చు. కృష్ణుడి యొక్క శక్తి సామర్థ్యాలను మనం దీన్ని బట్టి అంచనా వేయచ్చు అనమాట. అంత అంటే మనం ఒక చిన్న వాటర్ గ్లాసును కూడా ఒక కొంత సమయం తర్వాత మొయ్యలేము. కానీ ఆయన గోవర్ధన గిరిని 7 రోజులు 7 రాత్రులు 7 పగళ్లు అట్లా కంటిన్యూస్గా పెంచకుండా మోసారనమాట. అది దాన్ని బట్టి మనకి కృష్ణుడి యొక్క శక్తి సామర్థ్యం అనేది ఏంటి అనేది మనకి అర్థమవుతుంది అనమాట. అప్పుడు అందరూ కూడా ఎప్పుడైతే ఈయన గోవర్ధన గిరిని ఎత్తారో అందరూ కూడా గోవర్ధనగిరి పర్వతం కిందికి వెళ్ళిపోతారనమాట. ఆయన ఏ విధంగా అయితే ఒక గొడుగు కింద మనం ఎలా వెళ్ళిపోయి మనం వర్షం నుంచి మనం మనల్ని మనం తడవకుండా కాపాడుకుంటామో ఆ విధంగా ఈ వృందావన వాసులు అయితే మళ్ళీ గొప్ప పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అని లేదు అందరూ వృందావనంలో ఉండేటువంటి గోవులతో సహా అన్నీ కూడా అక్కడికి గోవర్ధనగిరి కిందికి వెళ్ళిపోతారనమాట. ఇక్కడ చెప్పాల్సింది ఇంకొకటి ఏంటి అంటే ఇది ఒక మధురమైన సంఘటన అనమాట. అంటే ఒక ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం కలిపి ఒక చోట ఉన్నటువంటి ఒక సంఘటన అనమాట. యాక్చువల్గా మనం చూస్తే మామూలు దినచర్యల్లో కృష్ణుడు అందరికీ ఒకే సమయంలో కనిపించడు. అంటే తల్లికి ఒక సమయంలో కనిపిస్తాడు, తర్వాత ఫ్రెండ్స్కి ఒక సమయంలో కనిపిస్తాడు, తర్వాత గోపీలకు ఒక సమయంలో కనిపిస్తాడు, తండ్రికి ఇంకొక సమయంలో కనిపిస్తాడు. అట్లా అందరికీ వాళ్ళ వాళ్ళ సమయంలో కేటా అంటే ఆయన ఆయన దినచర్యలలో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కళ్ళని కలుస్తూ ఉంటాడు అనమాట. ఆయన ఆటల్లో ఆడుకునేటప్పుడు ఫ్రెండ్స్తో అయితే, మాట్లాడేటప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు, అంటే తల్లి నుంచి స్నానం చేయించుకునేటప్పుడు, లేకపోతే సేవలు చేయించుకునేటప్పుడు తల్లితో అయితే, భోజనం చేసేటప్పుడు తండ్రితోటి, లేకపోతే రాసలీలలు జరిగేటప్పుడు గోపికలతోటి, ఈ విధంగా ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కళ్ళతో ఉంటాడు. కానీ ఇక్కడ చూస్తే అందరూ ఒకే చోట ఉన్నారు, అందరికీ ఒకే సమయంలో దర్శనం ఇవ్వడం అనేది జరిగింది అనమాట కృష్ణుడు. ఇది ఒక అద్భుతమైనటువంటి ఒక సన్నివేశం, సందర్భం అనమాట. అంటే కృష్ణుడు ఒక టఫ్ సిచ్యువేషన్ని, అంటే ఒక కష్టమైనటువంటి పరిస్థితిని కూడా ఆయన ఉపయోగించుకొని ఆయన లీలలు చేయడానికి అనువుగా మార్చుకున్నారనమాట. అందుకనే ఈ గోవర్ధన గిరి లీల అనేది అంత ప్రాముఖ్యమైనది అనమాట. మనము చూస్తే వేరే లీలల్లో చూస్తే ఒక్కొక్క లీలలో ఒక్కొక్క రసాన్ని మాత్రమే ఆయన చూపించడం అనేది జరిగింది అనమాట. అంటే రౌద్ర రసమనో, లేకపోతే వీర రసమనో, లేకపోతే ఇంకా మాధుర్య రసమనో, లేకపోతే వాత్సల్య రసమనో, అలా ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క సందర్భంలోనే చూపించారు. కానీ ఈ ఇందులోకి వచ్చేసరికి అన్ని రకాల రసాలు కూడా ఈ గోవర్ధనగిరి లీలలో అనేది ఉండడం అనేది జరిగింది అనమాట. ఎందుకంటే అక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు, తల్లి ఉంది, తండ్రి ఉన్నాడు, గోవులు ఉన్నాయి, గోపబాలులు ఉన్నారు, ప్రియురాలు ఉంది, రాధారాణి ఉంది, గోపికలు ఉన్నారు, వీళ్ళందరికీ సంబంధించినటువంటి భావనలు కూడా ఒకే చోట ఒకే సందర్భంలో అక్కడ ఉండడం అనేది జరిగింది అనమాట. అది దీని యొక్క ఈ లీల యొక్క ప్రాముఖ్యత అనమాట. అంటే యాక్చువల్గా వీళ్ళు మామూలు సందర్భాల్లో అంటండి సూర్యుడిని ప్రే చేస్తుంటారంట. వీళ్ళు సూర్యుడిని ఎందుకు ప్రే చేస్తుంటారు అని చెప్పేసి వాళ్ళ తల్లులు, అంటే ఈ గోపికల యొక్క తల్లులు అడిగితే, తల్లిదండ్రులు అడిగితే, మాకు మంచి భర్త రావాలి అని చెప్పేసి మేము సూర్యుడిని పూజిస్తున్నాము అనేటువంటి విషయాన్ని చెప్తారనమాట. కానీ యాక్చువల్గా వాళ్ళు ఎందుకు సూర్యుడిని పూజిస్తున్నారు అంటే సూర్యుడికి పూజ చేస్తూ వాళ్ళు ఏం కోరుకుంటారంటే సూర్యభగవానుడికి వాళ్ళు నమస్కరించి చెప్తారట, సూర్యభగవానుడా ఇంకా నువ్వు చాలు, నువ్వు తొందరగా వెళ్ళిపో, నువ్వు సూర్యుడు కనుక అస్తమిస్తే చంద్రుడు వస్తాడు, చంద్రుడు వస్తే మేము కృష్ణుడితోటి రాసలీలలు చేయొచ్చు. అంటే వాళ్ళ ప్రతిరోజు వాళ్ళు సూర్యుడిని పూజించడానికి వెనకాల ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే కృష్ణుడితోటి రాత్రి అయితే రాసలీలలు చేయొచ్చు అనేటువంటి ఒక ఇంట్రెస్ట్ తోటి వాళ్ళు సూర్యుని వెళ్ళిపోమని పూజ చేస్తారనమాట. మళ్ళీ తర్వాత ఈ గోపబాలు ఏం చేస్తారు అక్కడ అంటే రాత్రి చంద్రుడిని పూజిస్తారనమాట. ఎందుకు అంటే నాయన నువ్వు వెళ్ళిపో తొందరగా, నువ్వు వెళ్ళిపోతే సూర్యుడు వస్తాడు, సూర్యుడు వస్తే మేము కృష్ణుడితోటి కలిసి మేము ఆడుకోవచ్చు. అంటే కృష్ణుణ్ణి
కృష్ణుడి యొక్క సాంగత్యం కోసం వీళ్ళందరూ ఏదైతే అడ్డమైందో దాన్ని వెళ్ళిపోమని పూజ చేస్తారనమాట. అంటే చంద్రుడు అడ్డమైతే చంద్రుడిని వెళ్ళిపోమని, సూర్యుడు అడ్డమైతే సూర్యుడిని వెళ్ళిపోమని, గోపికలైతే గోపబాలులైతే ఆ విధంగా పూజ చేసి కృష్ణుడి యొక్క సాంగత్యాన్ని పొందడం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తారనమాట. అయితే ఇంద్రుడి యొక్క కోపం అనేది వాళ్ళకి ఈ 7 రోజులు 7 రాత్రులు కూడా కృష్ణుడి యొక్క సాంగత్యాన్ని కలిగే విధంగా చేసింది అనమాట. అది ఈ యొక్క లీల యొక్క అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం అనమాట. అయితే అప్పుడు కృష్ణుడు ఆ విధంగా మోస్తున్నప్పుడు మరి వీళ్ళందరికీ కూడా ఆకలి, దప్పిక ఇలాంటివన్నీ ఏమీ ఉండవన్నమాట. ఎందుకంటే వాళ్ళు ప్రతి క్షణం కృష్ణుని చూస్తూ ఉంటారు కాబట్టి. కృష్ణుని చూస్తున్నంతసేపు వాళ్ళకి 7 రోజులు 7 రాత్రులు కనీసంగా ఒక్క చుక్క మంచినీళ్ళు తాగకుండగా కనీసం గంట ఒక్కసారి కూడా కనురెప్పన కూడా కొట్టలేదట వీళ్ళందరూ. యాక్చువల్గా అంట ఒక ఇది ఉంది, ఒక దాన్ని ఏమంటారు, ఒక గోపిగీత్. గోపిగీత్లో ఒక ఇది ఏమని రాసింది అంటే, ఈ గోపికలంట బ్రహ్మదేవుణ్ణి తిట్టుకుంటారంట. ఈ గోపిగీత్ అనేది ఒక పాట, కృష్ణుడి యొక్క ప్రేయర్ పాట అనమాట. అందులో ఏంటి అంటే గోపికలు బ్రహ్మను తిట్టుకుంటూ ఉంటారనమాట. ఎందుకు అంటే మరి మేము బృందావనంలో ఉన్నాం, మరి కృష్ణుడు మా ఎదుట ఉన్నాడు, మరి మేము బృందావనంలో ఉండి ప్రతి క్షణం ప్రతి ఇది మేము కృష్ణుడిని దర్శనం చేసుకుంటూ ఉంటాము, అయితే మరి మాకు ఎందుకు నువ్వు కనురెప్పలు ఇచ్చావు, ఈ కనురెప్పలు ఇవ్వడం వలన, కనురెప్పలు అనేవి నువ్వు సృష్టించకపోతే మాకు ఇంకా బాగుండేది, అప్పుడు మేము కనురెప్ప కూడా కొట్టకుండా చూడగలిగేవాళ్ళం. ఈ కనురెప్పలు ఉండడం వల్ల ప్రతిసారి ఆటోమేటిక్గా కన్నులు రెప్ప కొట్టుకోవడం అనేది జరుగుతుంది. ఆ రెప్ప కొట్టుకున్నటువంటి ఆ అరక్షణం పాటు మేము కృష్ణుని చూడలేకపోతున్నాము అని వాళ్ళు కృష్ణుని చూడలేనందుకు గోపికలు బ్రహ్మను తిడతారనమాట వాళ్ళ యొక్క ప్రేయర్స్లో. అది ఒక ఇది అనమాట. తర్వాత రూపగోస్వామి ఒక ప్రేయర్ కూడా రాశారు, సనాతన ఆయన చెప్పారనమాట. రూపగోస్వామి చెప్తుంటే సనాతన గోస్వామి కూడా రాశారనమాట. అందులో ఏమిటంటే నీలాంటి ఒక దివ్యమైనటువంటి రూపాన్ని చూడటానికి ఒక 2 కళ్ళు చాలవు, ఒక మనిషి ఒక నోటితోటి నిన్ను మేము స్మరించలేము, ఒక నోరు చాలదు నీ యొక్క గొప్పలని లేకపోతే నీ యొక్క దివ్యత్వాన్ని మేము పొగడడానికి అని చెప్పేసి ఆయన కూడా రాశారన్నమాట. ఈ ఇవన్నిటినీ పట్టి చూస్తే కృష్ణుడు ఈ గోపికలకి ఉన్నటువంటి ఆ యొక్క కోరిక, ఏ యొక్క మనసుతోటైతే బ్రహ్మని తిట్టారో అది కూడా తీర్చడం కోసం కృష్ణుడు ఈ సందర్భాన్ని ఉపయోగించుకున్నారనమాట. ఈ 7 రోజులు కూడా వాళ్ళకి కనురెప్ప కూడా కొట్టాల్సినటువంటి అవసరం లేకుండా కృష్ణుని చూస్తూనే ఉన్నారనమాట. కృష్ణుని చూస్తేనే వాళ్ళకి కడుపు నిండిపోద్ది అనమాట. అందుకని వాళ్ళు ఏమి తినకుండా కూడా 7 రోజులు 7 రాత్రులు ఆయన చూస్తూ ఉండగలిగారనమాట. ఇదంతా జరుగుతున్నప్పుడు ఇంకా ఇంకోటి ఏంటంటే అండి, మరి ఇప్పుడు ఇదంతా జరుగుతుంది కదా, మరి పడుతున్నటువంటి వర్షపు నీళ్ళన్నీ ఎటుపోతున్నాయి. జనరల్గా అయితే ఎక్కడ లోతట్టు ప్రాంతం ఉంటుందో ఆ లోతట్టు ప్రాంతానికి వెళ్ళిపోవాలి. మరి అయితే మరి నీళ్ళన్నీ కూడా మరి కొండని ఎత్తేసాడు కదా, ఇక్కడ గోవర్ధన గిరిని ఎత్తడం అనేది జరిగింది కదా. మరి గోవర్ధన గిరిని ఎత్తినప్పుడు అక్కడ లోతట్టు ప్రాంతం అనేది ఏర్పడింది అంటే కొండ కింద. మరి అప్పుడు నీళ్ళన్నీ అక్కడికి వచ్చేసేయాలి కదా, కానీ మరి అక్కడికి నీళ్లు రావు అనమాట. మరి దానికి కారణం ఏమిటి అనేది కూడా ఒక అంటే భౌతికంగా మనం తర్కిస్తే దానికి కూడా ఒక సమాధానం అనేది ఈ స్క్రిప్చర్స్లో ఉండాలన్నమాట. అందుకని దానికి కూడా ఒక కారణం అనేది ఉందన్నమాట. అది ఏంటి అంటే అప్పుడు యాక్చువల్గా అంట ఒక సందర్భంలో కృష్ణుడికి గురించి చర్చ జరుగుతుందంట శివుడికి పార్వతికి మధ్య. ఒక పురాణంలో పద్మపురాణంలో చెప్పడం జరిగిందనమాట. కృష్ణుడికి సారీ శివుడికి పార్వతికి మధ్య చర్చ జరుగుతున్నప్పుడు ఆయన ఆ చర్చలో శివుడు పార్వతీదేవికి చెప్తున్నారనమాట కృష్ణుడికి ఏది ఇష్టం అనేటువంటి విషయాన్ని చెప్తున్నారనమాట. కృష్ణుడికి భక్తులంటే చాలా ఇష్టం, అట్లాంటి భక్తులకి మనం కనుక సేవ చేస్తే కృష్ణుడు చాలా సంతోషపడతాడు అనేటువంటి విషయాన్ని శివుడు చెప్తున్నారనమాట. ఎందుకంటే శివుడు పరమ వైష్ణవుడు, శివుడు ఎప్పుడు కూడా కృష్ణుడి గురించి ధ్యానం చేస్తూనే ఉంటారనమాట. అయితే
ఆ విషయం చెప్పినప్పుడు అంటే మనం అంటే నువ్వు ఇప్పుడు భగవంతుడికి ప్రసాదం పెట్టడం అంటే భగవంతుడి యొక్క భక్తుడికి ప్రసాదం పెడితే అది భగవంతుడికి చేరిపోతుంది అనేటువంటిది పార్వతికి అర్థమైనటువంటి విషయం అన్నమాట. అప్పుడు పార్వతి ఏమంటారు అంటే సరే నువ్వు అలా ఉండు, నేను ఈ వైష్ణవ పూజ చేస్తాను నేను, అంటే వైష్ణవ పూజ అంటే భగవంతుడి యొక్క భక్తులకి పూజ చేస్తాను నేను, పూజ చేసి వాళ్ళందరినీ పిలిచి నేను ఒకరోజు వ్రతంలాగా చేసి వాళ్ళందరికీ నేను ప్రసాదాన్ని ఇచ్చేస్తాను, యాక్సెప్ట్ చేయమని రిక్వెస్ట్ చేస్తాను, వాళ్ళందరికీ ప్రసాదం ఇస్తాను అని చెప్పేసి అంటదన్నమాట. అనేసరికి అప్పుడు శివుడు అంటాడు, ఈ ఇందులో నేను రాను, ఇది అంత సామాన్యమైనటువంటి విషయం కాదు. ఇప్పుడు మామూలుగా అయితే ఒకటండి, యజ్ఞం చేసే వాళ్ళు చేసేటువంటి తప్పులకి ఒక చిన్న పాపం ఉండొచ్చు, లేకపోతే మెడిటేషన్ చేసేటువంటి వాళ్ళు చేసేటువంటి తప్పులకి ఒక చిన్న పాపం ఉండొచ్చు, కానీ భక్తుల విషయంలో కనుక మనం అపరాధం చేస్తే దాన్ని అది చాలా గొప్ప అపరాధం అన్నమాట. అందుకని భక్తులతోటి మనం వ్యవహరించేటువంటి తీరు విధానం చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. అందుకని భక్తులకి సంబంధించినంత వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి అందులోనూ కృష్ణుడికి వైష్ణవ భక్తులు వైష్ణవులకి మనం చాలా అవమానం లేకుండా అపరాధం చేయకుండా మనం చెయ్యాలి, అలా చెయ్యనప్పుడు మనకి అది చాలా గొప్ప పాపం అవుతుంది అని చెప్పేసి శివుడు చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. అయినా సరే పార్వతీదేవి మాత్రం లేదు లేదు నేను చేయాల్సిందే అని చెప్తే అప్పుడు శివుడు అంటాడు, నువ్వు నన్ను పిలవకు ఈ విషయంలో, ఎందుకంటే నేను వైష్ణవాలకి జరిగేటువంటి అపరాధం ఏదన్నా మనకు తెలిసో తెలియకుండా ఏదన్నా అపరాధం జరగచ్చు, అలాంటి అపరాధాన్ని మాత్రం అపరాధంలో భాగంగా నేను అవ్వాలి అని అనుకోవట్లేదు, నువ్వు ఏదైనా చేయదలుచుకుంటే నువ్వు చేసుకుని నేను మాత్రం రాను అని చెప్పేసి శివుడు అనడం జరిగింది అనమాట. అయితే అయినా సరే పార్వతీదేవి అందరు వైష్ణవుల్ని పిలుస్తుంది, అందరు వైష్ణవుల్ని పిలిచి అందరికీ భోజనం అనేది పెట్టడం అనేది జరుగుతుంది అనమాట. అందులో కుంభజ ఋషి అని చెప్పేసి ఒక ఋషి ఉంటాడు అనమాట. ఆ ఋషికి ఎంత పెట్టినా కానీ తింటూనే ఉంటాడు అనమాట, ఎంత పెట్టినా తింటూనే ఉంటాడు, ఎంత అంటే ఆమె దగ్గర ఉన్నటువంటిది అంత వడ్డించేస్తాడు అనమాట. అప్పుడు ఇంకా ఆమెకి ఏం చేయాలో అర్థం కాదనమాట పార్వతీదేవికి. పార్వతీదేవికి అర్థం కాక అప్పుడు ఇంకా మరిగ కష్టంలో ఉన్నప్పుడు వెంటనే గుర్తొచ్చేది ఆయన ఆమె భర్త శివుడు. అయితే శివుడికి పిలుద్దాము అని అనుకుంటుంది, మరి ఇది జరుగుతుంది, ఉన్నదంతా ఆయన తినేశాడు, ఇంకా కావాలి అంటున్నాడు, ఏం చేయాలి అని చెప్పేసి ఆమె శివుడిని ప్రశ్నిద్దాము అనుకున్న సమయంలో శివుడు ఆల్రెడీ ముందే ఈ సంఘటన జరగడానికంటే ముందే శివుడు నన్ను పిలవద్దు అని చెప్పేసి చెప్పిండు అనమాట. మళ్ళీ ఈయనేమో వైష్ణవుడు, ఏది కుంభజ ఋషి, మరి వైష్ణవుడికి మరి అడిగినంత పెట్టకపోతే మరి మన పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఏం చేయాలో అర్థం కాక అప్పుడు పార్వతీదేవి కృష్ణుడిని ప్రార్థిస్తుంది అనమాట. అప్పుడు కృష్ణుడు చిన్న బాలుడి రూపంలో అక్కడికి వస్తాడనమాట, చిన్న బాలుడి రూపంలో అక్కడికి వచ్చి నాకు కూడా ఆకలిస్తుంది, నాకు కూడా పెట్టు అని చెప్పేసి అంటాడనమాట. పార్వతీదేవి కృష్ణుడు అన్న విషయాన్ని గ్రహించదు, చిన్న బాలుడు వైష్ణవుడు వచ్చాడు అనుకుంటుంది అనమాట. అనుకొని సరే పెడతా కూర్చో అంటే అప్పుడు కృష్ణుడు ఏమంటాడు అంటే లేదు లేదు, ఆయన చిన్న చాలా చిన్న పిల్లవాడు కాబట్టి ఆయన యొక్క ప్రతి చర్యని కూడా వాళ్ళు తప్పుగా భావించలేదు అనమాట, అక్కడ ఉన్నటువంటి వైష్ణవులు కూడా తప్పుగా భావించలేదు అనమాట. అయితే ఈయన మానం చేస్తున్నాడు అనమాట, నాకు ఇక్కడే పెట్టాలి, ఎక్కడ కుంభజ ఋషి యొక్క ప్లేట్లోనే నాకు పెట్టండి అంటాడు అనమాట. అంటే కుంభజ ఋషి ఏ ప్లేట్లో తింటున్నారో ఆ ప్లేట్లోనే పెట్టాలంట, అంటే కృష్ణుడికి వేరే ప్లేట్ వేసి పెడితే ఆ ప్లేట్లో వద్దు అన్నారు. సరే అని చెప్పేసి కుంభజ ఋషి కూడా సరే చిన్న పిల్లవాడు అడుగుతున్నాడు, ఆయన కోరికను ఎందుకు మీరు తీర్చేస్తారు, ఇంకా నాది ఎలాగో తినడం అయిపోలేదు, నాకు మీరు ఎలాగో ఇంకా వడ్డించాలి. మిగిలిన ఋషులందరూ తినేశారు అయిపోయింది, కానీ కుంభజ ఋషి మాత్రం ఇంకా అవ్వలేదు. సరే మీరు మిగిలిన వాళ్ళందరూ తినేశారు, నాది ఒక్కడదే కదా కాంది, సరే నా ప్లేట్లోనే కూర్చొని తింటాను, నేను ఎలాగో తింటున్నాను కదా తినేయండి అని చెప్పేసి అంటాడనమాట. అన్నప్పుడు కృష్ణుడికి కుంభజ ఋషిలో పెట్టేశారనమాట, కుంభజ ఋషి ప్లేట్లో పెట్టడం జరిగింది అనమాట. అప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడు, ఒక్క ముద్ద తింటారు, ఒక్క ముద్ద తినగానే ఆయనకి కడుపు నిండిపోద్ది, కడుపు నిండిపోగానే అప్పుడు కృష్ణుడికి చేయి కడుక్కోవాలి, అప్పుడు అంటాడు అనమాట నాకు కడుపు నిండిపోయింది అంటాడు అనమాట పార్వతితోటి. అనేసరికి పార్వతి అంటే అప్పుడే నిండిపోయిందా, ఒక్క ముద్దే కదా నువ్వు తిన్నావు, మరి ఇప్పుడు ఎలా అంటే మరి నేనైతే చేయి కడుక్కోవాలి, నాకైతే ఆకలి తీరిపోయింది, నేనేం చేయను ఇంకా నేను అని చెప్పేసి కృష్ణుడు అంటారు అనమాట. అప్పుడు ఆ ఆకులోనే చేయి కడుక్కోవాలి, అది వాళ్ళ ఇది అనమాట, అక్కడే కొంచెమన్నా చేయిని తడపాలన్నమాట అక్కడ ఆ తిన్నటువంటి ఆకులోనే. అయితే అప్పుడు కుంభజ ఋషికి తినడం అయిపోలేదు, కృష్ణుడికి తినడం అయిపోయింది, మరి కృష్ణుడు చేయి కడుక్కోవాలి అని చెప్పేసి కృష్ణుడు మారాన్ చేస్తాడు అనమాట, నాకు నీళ్లు ఇవ్వండి నేను చేయి కడుక్కుంటా అని చెప్పేసి ఆయన నీళ్లు తీసుకొని ఆయన అదే ప్లేట్లో చేయి కడిగేసుకుంటారనమాట. అంటే కుంభజ ఋషి తినడానికి ఇంకా అవకాశం ఇవ్వట్లేదు అనమాట కృష్ణుడిగా, ఇవ్వకూడదు అనే ఉద్దేశంతో కుంభజ ఋషి ప్లేట్లోనే ఆయన తిని ఆ ప్లేట్లోనే ఆయన చేయి కడుక్కోవడం జరిగింది అనమాట. అప్పుడు కుంభజ ఋషి అంటాడు అనమాట, మరి నువ్వు ఇలా చేసావు, కనీసంగా నేను మంచినీళ్ళు కూడా తాగలేను, ఎందుకు అంటే
ఆయన ఆకలి తీరి చేయి కడుగు, ఆకలి తీరి మంచినీళ్ళు తాగిన తర్వాతనే చేయి కడుక్కోవాలి. కానీ నా ప్లేట్లో నువ్వు ఆల్రెడీ కడిగేసావు, నేను ఇంకేం తినలేను కాబట్టి, నాది తినడమే అయిపోలేదు కాబట్టి నేను కనీసంగా వాటర్ కూడా తాగని ఉండగా చేసావు నువ్వు అని చెప్పేసి ఆయన అంటాడు అనమాట. అప్పుడు అన్నప్పుడు అప్పుడు కృష్ణుడు, నేను ఎవరో కాదు, నేనే దేవాది దేవుణ్ణి, నీకు ఈ వరం ఇవ్వడం కోసం నేను ఇక్కడికి వచ్చాను. నీకు నేను గోవర్ధనగిరి లీల అనేది జరుగుతుంది వృందావనంలో, అప్పుడు నువ్వు అక్కడికి వచ్చి అక్కడ అప్పుడు కుంభవృష్టిగా పడుతున్నటువంటి వర్షం నీళ్ళు మొత్తాన్ని కూడా తాగు అని చెప్పేసి చెప్తారనమాట. ఆ విధంగా అందుకనే గోవర్ధనగిరిలో గోవర్ధనగిరి లీల జరిగినప్పుడు ఇంద్రుడు కురిపించినటువంటి వర్షాన్ని కృష్ణుడు అవి ఆ లోతట్టు ప్రాంతాల్లోకి రాకుండా చేయటం కోసం ఈ కుంభజ ఋషి ఆ నీళ్లు మొత్తం తాగేయటం జరుగుతుందంట. అది ఒక ఇది అనమాట. తర్వాత ఇంకొకటి ఏంటంటే సుదర్శన చక్రం కూడా, సుదర్శన చక్రం కూడా ఈ గోవర్ధనగిరికి పైన తిరుగుతూ ఉంటుందంట. ఆ తిరిగినప్పుడు అక్కడ సృష్టింపబడినటువంటి ఒక వేడి, అంటే అక్కడ ఒక వాతావరణం అంతా కూడా వేడిగా తయారైద్ది అనమాట. ఆల్రెడీ అక్కడ వర్షం పడి చల్లగా ఉంది కాబట్టి అక్కడ వేడి అవసరం కాబట్టి అక్కడ వేడిగా తయారయ్యి అక్కడ ఉన్న వాళ్ళందరూ చలిని ఫీల్ అవ్వకుండా ప్లస్ ఈ నీళ్లు కూడా కొంతవరకు ఆవిరైపోయే విధంగా ఆ సుదర్శనం అనేది తిరగడం అనేది జరుగుతుంది అనమాట. ఈ రెండు పాస్ట్ టైమ్స్ అండి యాక్చువల్గా. వీటి కారణంగానే గోవర్ధనగిరి కింద ఉన్నటువంటి వాళ్ళకి కనీసంగా చలి అంటదు, తర్వాత అక్కడికి నీళ్లు కూడా ఎంటర్ అవ్వు అనమాట. ఆ విధంగా జరిగింది అనమాట. అప్పుడు ఇదంతా చూసినటువంటి ఇంద్రుడికి మరి ఏం జరుగుతుందో చూడాలి అక్కడ. ఆయన అయితే వర్షం కురిపించేశాడు, ఆయన వెళ్ళిపోయాడు. ఆయన ఇంద్రలోకంలో కూర్చొనున్నారు. ఇంద్రలోకంలో కూర్చొని ఉండి మరి ఆయన ఒక ఎవరినో పంపించేశారు, ఏది గూఢాచారుల్ని పంపించి, మీరు వెళ్ళి చూడండి బృందావనంలో అందరు చచ్చిపోయారా లేదా చూసిరండి అని చెప్పేసి అనడం అనేది జరిగింది అనమాట. ఫస్ట్ ఒక ఆయన వెళ్ళొస్తారు. వెళ్ళొచ్చినప్పుడు బృందావనం మొత్తం నీళ్లతో నిండిపోయి ఉంటుంది, కానీ ఒక చోట మాత్రం ఒక కొండ పర్వతం మాత్రం గాలిలో తేలుతున్నటువంటి ఒక ఫీలింగ్ ఉన్నది అని చెప్పేసి చెప్తారనమాట. చెప్పేసరికి ఏంటి అది, ఎలా సాధ్యం, అట్లెట్లు జరుగుద్ది, నువ్వేదో పొరపాటున చెప్తున్నావేమో, అంటే నీకు సరిగ్గా చూడలేదు, సరిగ్గా అర్థం కాలేదు నీకు అని చెప్పేసి వాళ్ళు ఆయన ఇంద్రుడు ఆయన అంటాడు అనమాట. అన్నప్పుడు సరే అని చెప్పేసి వేరే అతను పంపిస్తాడు. వేరే అతను పంపిస్తే ఆ వేరే అతను వెళ్ళి ఎందుకు పంపించాడు అంటే, ఇప్పుడు మామూలుగా ఏదైనా ఇట్లాంటి దుర్ఘటన జరిగినప్పుడు ఆ ఎంతవరకు నష్టం జరిగింది అనేది అంచనా వేయడం కోసం అని చెప్పేసి పంపించడం అనేది జరుగుతుంది కదా. అదేవిధంగా ఇంద్రుడు కూడా ఏం నష్టం జరిగింది, ఎంతమంది చచ్చిపోయారు, ఎంతమంది బతుకున్నారు, ఇంకా ఎవరైనా మిగిలారా లేదా అనేటువంటి విషయం తెలుసుకొని రమ్మని ఇంద్రుడు పంపించడం అనేది జరిగింది అనమాట. అప్పుడు వెళ్తే వేరే అతను వెళ్తే అక్కడ ఒక గోవర్ధనగిరి కింద బృందావన వాసులు మొత్తం ఉన్నారు. వాళ్ళందరూ కూడా తన్మయత్వంలో ఉన్నారు కృష్ణుని చూస్తూ. ఆ తన్మయత్వంలో కొంతమంది డ్యాన్స్ చేస్తున్నారు, కొంతమంది పాటలు పాడుతున్నారు, కొంతమంది ఆటలు ఆడుతున్నారు, కొంతమంది పూజలు చేస్తున్నారు. ఆ విధంగా వాళ్ళందరూ ఒక పిక్నిక్ లాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అక్కడ అనేటువంటి విషయాన్ని ఒక బ్యాడ్ న్యూస్గా ఇంద్రుడికి చెప్పడం అనేది జరిగింది అనమాట. అప్పుడు ఇంద్రుడికి ఏం చేయాలో అర్థం కాదనమాట. ఇంద్రుడికి అర్థం కాదనమాట ఏం జరుగుతుంది. ఆయనకి ఫ్రస్ట్రేషన్, కోపం. ఈ కోపంతో ఆయన చివరికి ఇదంతా ఇంత ఇది జరుగుతుంది, ఇంత జరిగినా కానీ కృష్ణుడికి ఏమీ కాలేదు, కృష్ణుడి వల్ల మిగిలిన వాళ్ళందరికీ ఏమీ కాలేదు అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నప్పుడు అప్పుడు ఆయన కృష్ణుడి యొక్క శక్తి ఆయనకు అర్థమైంది అనమాట. అర్థమయ్యి అప్పుడు ఆ మేఘాలన్నింటినీ వెనక్కి పిలిచేస్తాడు అనమాట. ఆ మేఘాలను వెనక్కి పిలిచేసి, ఇంక మీరు ఆగిపోండి, మనం చాలా తప్పు చేస్తున్నాము, ఆయన ఎవరో కాదు, ఆయన దేవాది దేవుడు కాబట్టి మనం ఆయన్ని ఏమీ చేయలేకపోయాము, అందుకనే మనం చేస్తున్న తప్పును ఇప్పటికైనా గ్రహించి మనం ఆపాలి అని చెప్పేసి ఆయన ఎప్పుడైతే అనుకుంటారో అప్పుడు మేఘాలు వెనక్కి వెళ్ళిపోతాయి అనమాట. ఇంకా వర్షం ఆగిపోద్ది, సూర్యరశ్మి వస్తుంది అనమాట. సూర్యరశ్మి వచ్చిన తర్వాత అప్పుడు కృష్ణుడు గోవర్ధనగిరిని దించి అక్కడ పెట్టేస్తారనమాట. పెట్టేసిన తర్వాత అందరూ బయటకు వచ్చేస్తారు. అక్కడికి వచ్చిన తర్వాత అప్పుడు మిగిలిన వాళ్ళందరూ కూడా ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేటువంటి సమయం అనమాట. అందరూ కూడా బృందావన వాసులు అందరూ కూడా కృష్ణుడి దగ్గరికి వస్తారు. వాళ్ళందరూ వచ్చి వాళ్ళ యొక్క భావన వ్యక్తం చేస్తారు. వాళ్ళకి ఇంకా బాధ కలుగుతుంది అనమాట. ఎందుకు అంటే ఈ గోవర్ధనగిరిని దించేసింది కాబట్టి ఎవరు వాళ్ళ ప్లేస్కి వాళ్ళు వెళ్ళిపోవాలి, ఎవరి ప్లేస్కి వాళ్ళు వెళ్ళిపోతున్నాము అంటే మనం కృష్ణుడికి దూరం అవుతున్నట్లు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా చాలా బాధపడుతుంటారు అనమాట. చాలా బాధపడి కృష్ణుడిని నుంచి వదిలేసి దూరంగా వెళ్ళడానికి ఇష్టపడరు అనమాట. వాళ్ళందరూ అంత తమ్మయత్వంలో ఉంటారనమాట. ఆ విధంగా వాళ్ళ బృందావన వాసులు అందరూ కూడా
ఇది ఎలా జరిగింది అసలు, ఇంత ఇది ఇంత అసాధ్యమైనటువంటి పని కృష్ణుడు ఎలా చేయగలిగాడు అని చెప్పేసి బృందావన వాసులు అందరూ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటారన్నమాట. అలా ఆశ్చర్యం వ్యక్తం చేసినప్పుడు నందుడికి ఒక సంఘటన గుర్తొస్తుంది అనమాట. ఏమని అంటే, కృష్ణుడు పుట్టిన సమయంలో గర్గముని కృష్ణుడికి పేరు పెట్టడానికి వచ్చినప్పుడు గర్గముని భవిష్యత్తుని చెప్పడం అనేది జరిగింది అనమాట కృష్ణుడి గురించి. ఏమని చెప్తారు గర్గముని అంటే, కృష్ణుడు ఎవరో కాదు, ఆయన నారాయణ స్వరూపమే, నారాయణుడే ఇక్కడికి కృష్ణుడి రూపంలో ఆయన అవతరించారు అనేటువంటి విషయాన్ని చెప్తారు అనమాట. అయితే మనం మామూలుగా మనం కూడా భవిష్యత్తు జరగబోయేటువంటి జాతకాలను మనం కూడా మన పిల్లలకు చూపిస్తూ ఉంటాం, కానీ మనం దాన్ని అంతగా పట్టించుకోము. అందులో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా నిగూఢంగా అర్థం చేసుకుని అందులో నిజం ఎంతో అబద్ధం ఎంతో మనం ఆలోచించాం. ఏదో తెలుసుకోవడం కోసం తెలుసుకుంటాం, దాని పక్కన వదిలేస్తాం, దాని యొక్క ప్రభావం మన మీద ఉండదన్నమాట. అదేవిధంగా నందుడి మీద కూడా యోగమాయ యొక్క ప్రభావం ఉండటం వల్ల గర్గముని కృష్ణుడు ఎవరో కాదు, స్వయం భగవానుడే అని చెప్పినటువంటి విషయాన్ని కూడా ఆయన లెక్క చేయకుండా తన కొడుకులాగానే చూసుకుంటూ వచ్చాడనమాట. ఇప్పటి వరకు ఆ విషయాన్ని వీళ్ళందరికీ గుర్తు చేస్తారనమాట, ఈయన ఎవరో కాదు, ఆయన గర్గముని చెప్పినటువంటి ఇది అని చెప్పేసి చెప్తున్నమాట. అప్పుడు గర్గముని ఏం చెప్తాడు అంటే, గర్గముని ఏ విధంగా అయితే తెలుపు వర్ణంలో లేకపోతే ఎరుపు వర్ణంలో వరాహ రూపంలో ఏ విధంగా అయితే భగవంతుడు ఉద్భవించాడో, ఈసారి కృష్ణుడు రూపంలో నలుపు వర్ణంలో ఉద్భవించాడు అనేటువంటి విషయాన్ని ఆయన కృష్ణుని గురించి వర్ణిస్తూ చెప్తుంటారనమాట. అప్పుడు ఆ తర్వాత ఇంకా ఏం చెప్పారంటే, ఈయన్ని ఎవ్వరూ కూడా జయించలేరు, అంటే ఎలాంటి దానవులు కూడా ఆయన్ని జయించలేరు, ఆయన్ని ఆయన శత్రువులు కూడా ఆయన్ని ఏమి చెయ్యలేరు అనేటువంటి విషయాన్ని చెప్పారు అనేటువంటి విషయాన్ని నందమహారాజు గుర్తు చేసుకోవటం అనేది జరిగింది అనమాట. ఈ సంఘటన అంతా అయిపోయిందండి. ఈ సంఘటన అంతా అయిపోయిన తర్వాత అప్పుడు దేవతలందరూ కూడా కృష్ణుని యొక్క నిజస్వరూపాన్ని తెలుసుకుంటారు. కృష్ణుడు ఎవరు, ఆయన శక్తి సామర్థ్యాలు ఏంటి అనేటువంటి విషయం తెలుసుకొని దేవతలందరూ కూడా ఆయన మీద పుష్పవర్షం అనేది కురిపించడం అనేది జరుగుతుంది అనమాట. అప్పుడు ఆ తర్వాత అక్కడికి సురభి, ఆ గోలోక బృందావనం నుంచి సురభి ఆవు కూడా అక్కడికి వస్తుందంట, ఏది ఇంద్రుడితో పాటు. యాక్చువల్గా ఇంద్రుడు క్షమించమని అడగాలి. ఇప్పుడు యాక్చువల్గా ఇంద్రుడు క్షమించమని అడగాలి అంటే మరి ఇంద్రుడి పరిస్థితి అక్కడ ఎలా ఉంది అంటే, ఆయన మొహం కృష్ణుడికి చూపించి క్షమించమని అడిగే అంత ధైర్యం కూడా ఆయనకి లేదనమాట. అప్పుడు బ్రహ్మదేవుడు చెప్తాడు, ఏం పర్వాలేదు, ఇలాంటి సంఘటన నేను నాతోటి కూడా జరిగినప్పుడు నేను వెళ్ళి క్షమించమని అడిగితే కృష్ణుడు నన్ను క్షమించాడు, నువ్వు కూడా వెళ్ళి కృష్ణుడి పాదాల మీద పడిపోయి క్షమించమని అడుగు, అప్పుడు కృష్ణుడు క్షమిస్తాడు అని చెప్పేసి చెప్తాడు అనమాట. కానీ యాక్చువల్గా ఇంద్రుడికి మాత్రం ధైర్యం చాలన్నమాట. ఏ విధంగా అయితే మనం స్కూల్లో మనం ఒక చిన్న తప్పు చేస్తే మన టీచర్ మనల్ని ఏమని తిడతారో అనేటువంటి భావనలో మనం టీచర్ దగ్గరికి పోవడానికి ఎలా భయపడతామో, మళ్ళీ టీచర్ దగ్గర పోవడానికి కూడా ఒక సందర్భాన్ని చూసుకొని వెళ్తాం అనమాట. ఎలా, టీచర్ మూడ్ ఎలా ఉంది, ఆయన సంతోషంలో ఉన్నప్పుడు మనం వెళ్తే మన మీద కోపం చూపించడు అనేటువంటి సందర్భాన్ని చూసుకొని మనం ఏ విధంగా అయితే మన టీచర్ దగ్గరికి వెళ్ళి మన తప్పుల్ని ఒప్పుకొని మనం క్షమాపణ కోరుకుంటాము. అదేవిధంగా ఇంద్రుడు ఏం చేశారు అంటే, ఒక సురభి ఆవును తీసుకుని రావడం జరిగింది అనమాట గోలోక బృందావనం నుంచి. సురభి ఆవును తీసుకొచ్చి సురభి ఆవుని ముందు కృష్ణుడి దగ్గరికి పంపిస్తారనమాట. అలా పంపిస్తే ఏమవుతుంది అంటే, కృష్ణుడికి ఆవులంటే ఇష్టం, ఆయన మూడంతా మారిపోద్ది అనమాట, కోపం అంతా పోద్ది, కోపం అంతా పోయి ఆయన వేరే మూడ్లోకి వచ్చేస్తారు, అంటే ప్రసన్నత భావంలోకి వచ్చేస్తారనమాట. అలాంటి సమయంలో కనుక ఇంద్రుడు వెళ్ళి కనపడితే ఆ కృష్ణుడి యొక్క కోప ప్రభావం ఇంద్రుడి మీద పడదనమాట. ఆ ఉద్దేశంతో ఇంద్రుడు తెలివిగా సురభి ఆవుని పంపించడం అనేది జరుగుతుంది అనమాట. సురభి ఆవు కూడా అక్కడికి వెళ్ళి సురభి ఆవు కూడా అభిషేకం చేస్తుంది అనమాట కృష్ణుడికి. అందుకనే ఇప్పుడు పోతే కూడా బృందావనంలో గోవర్ధనగిరి పరిక్రమ చేస్తే మనకి సురభి కుండ అనేది కూడా కనిపిస్తుంది అనమాట అక్కడ. అంటే అక్కడ ఎవరెవరైతే ఇంద్రుడు చేసినటువంటి అభిషేకానికి కూడా కృష్ణుడికి ఇంద్రుడు చేసినటువంటి అభిషేకం వల్ల, అంటే ఇప్పుడు ఇంద్రుడు యాక్చువల్గా అక్కడికి వస్తాడు సురభి ఆవుని తీసుకొని, సురభి ఆవుని ముందు పెట్టి వెనకాల ఆయన నిలబడి ఇంద్రుడు కృష్ణుడి దగ్గరకు వచ్చి క్షమించమని మోకాళ్ళ మీద అక్కడ కూర్చొని సాష్టాంగ నమస్కారం చేస్తాడు అనమాట. ఆయన ఇంద్రుడి యొక్క కాళ్ళ అచ్చులు కూడా ఇప్పటికీ కూడా గోవర్ధనగిరి పరిక్రమలో మనకి కనిపిస్తాయి అనమాట. ఒక చోట అక్కడ ఇంద్రకుండ అనేది కూడా ఉంటుంది అనమాట, ఆ ఇంద్రుడు కూర్చున్నటువంటి ప్లేసు. ఆ తర్వాత సురభి ఆవు ఏదైతే ఆయనకి ఇది చేసిందో అది కూడా ఉంటుంది అనమాట. ఐరావతం ఏనుగు ద్వారా కూడా ఆయన
వాటర్ ని చల్లడం అనేది జరిగింది అనమాట. అది కూడా ఆ కుండు కూడా అక్కడే ఉంటుంది అనమాట. ఈ గోవర్ధనగిరి పరిక్రమలో ఇవన్నీ కూడా మనం చూడొచ్చు అనమాట. అదనమాట. ఆ తర్వాత ఇంద్రుడు ప్రేయర్స్ చేస్తారనమాట. ఇంద్రుడు అక్కడ క్షమించమని ఆయన ఇంద్రుడు కూడా కృష్ణుడికి ప్రార్థించడం అనేది జరుగుతుంది అనమాట. నేను చాలా గర్వంతో ఉన్నాను, నేనే అందరినీ రూల్ చేస్తున్నటువంటి పవర్ని అంటే అందరినీ శాసించేటువంటి శక్తి నాకే ఉంది అనేటువంటి గర్వంలో నేనున్నాను. నేను చాలా అమాయకత్వంలో ఉండి నేను అలా ప్రవర్తించాను, కానీ నా స్థానం నాకు తెలియక నువ్వు నీ స్థానాన్ని నేను అర్థం చేసుకోక అంటే నాకంటే నేను సర్వ్ చేసేటువంటి నేను సేవ చేసేటువంటి నా భగవంతుడికి నేను సేవ చేస్తున్నాను అటువంటి భావనలో నేను లేకుండా నేను చేశాను, నన్ను క్షమించు, నా యొక్క బుద్ధి ఇదైపోయింది నశించిపోయింది, అందుకనే నువ్వు నన్ను ఇంకెప్పుడు భవిష్యత్తులో నా బుద్ధి అలా అయిపోకుండా ఏది గర్వభావం నాలో రాకుండా ఉండే విధంగా నన్ను ఆశీర్వదించు అని చెప్పేసి ఇంద్రుడి యొక్క ప్రేయర్లో కృష్ణుడిని అలా కోరుకుంటారన్నమాట. కోరుకుని నేను ఇప్పుడు నీ కోసం వచ్చాను, నీ షెల్టర్ అంటే నీ యొక్క ఆశ్రయంలో ఉండడానికి, నీ యొక్క ఆశ్రణలో ఉండడానికి నేను వచ్చాను, నువ్వే నాకు గురువువి, నువ్వే నాకు ఉపదేశించు, మరి నీ యొక్క దయ నా మీద చూపించు అని ఇంద్రుడిని ప్రే చేస్తారనమాట. ఇంద్రుడు కృష్ణుడికి ప్రే చేయడం అనేది జరిగింది అనమాట. అప్పుడు కృష్ణుడు మనసులో నవ్వుకుంటూ కృష్ణుడికి రిప్లై చేస్తారనమాట. ఏమని అంటే నేనే కావాలని నీకు ఈ విషయాన్ని తెలియజేయటం కోసం నేను నీకు ఇస్తున్నటువంటి ఆ పూజని నేనే ఆపాను కావాలని, అందుకనే ఆ యొక్క యజ్ఞాన్ని కూడా నేను ఆపడానికి కారణం నీ యొక్క నా యొక్క నిజస్వరూపాన్ని తెలియజేయడం కోసం మాత్రమే నేను ఇది చేశాను అనేటువంటి విషయాన్ని కృష్ణుడు ఇంద్రుడికి చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. ఆ తర్వాత సురభి ఆవు కూడా ఆయన అభిషేకం చేసిన తర్వాత అది కూడా ప్రేయర్ చేస్తుంది అనమాట. అందరూ ప్రేయర్ చేస్తారనమాట. ఈ యొక్క 40 అధ్యాయాల్లో ఈ 4 అధ్యాయాలు గోవర్ధనగిరికి సంబంధించినటువంటి లీలలో ఈ 4 అధ్యాయాలు కనుక మనం చదివితే ఇందులో వీళ్ళందరి ప్రేయర్స్ కూడా వస్తాయన్నమాట. సురభి ఆవు కూడా ఏం చెప్తుంది అంటే మీరే సర్వస్వం, మీ ద్వారానే ఈ సమస్త సృష్టి వస్తుంది, మీ వల్లనే మేము అందరం కూడా ఉన్నాము, ఈ భౌతిక సృష్టి మొత్తం కూడా ఉంది, మీరే మాకు అందరికీ గురువు అనేటువంటి విషయాన్ని సురభి ఆవు కూడా ఆ ప్రేయర్లో చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. ఆ తర్వాత సురభి ఆవు కూడా ఆయనకి అభిషేకం చేసినటువంటి విషయాన్ని మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం. అప్పుడు అక్కడ సురభి కుండ అనేది కూడా ఏర్పడటం అనేది జరిగింది అనమాట. ఆ తర్వాత ఈ దృశ్యం మొత్తం చూసినటువంటి దేవతలు, గంధర్వులు, యక్షులు, కిన్నెరులు అందరూ కూడా అక్కడికి వస్తారనమాట. అక్కడికి వచ్చి కృష్ణుణ్ణి ప్రార్థిస్తూ వాళ్ళందరూ కూడా కృష్ణుడి యొక్క ఇతర నామాలని అన్నిటినీ కూడా జపిస్తూ వాళ్ళందరూ కూడా డ్యాన్స్ చేస్తూ ఎంతో సంతోషంతో వాళ్ళు వాళ్ళ యొక్క ప్రేమని వాళ్ళ యొక్క భక్తిని ఎక్స్ప్రెస్ చేయడం అనేది జరిగిందనమాట. అప్పుడు కృష్ణుని ఆ విధంగా సంతృప్తి పెంచిన తర్వాత ఎప్పుడైతే క్షమాపణలు అంగీకరిస్తారో కృష్ణుడు, అప్పుడు కృష్ణుని యొక్క పర్మిషన్ తీసుకుని అప్పుడు ఇంద్రుడు అక్కడి నుంచి ఆయన యొక్క రాజ్యానికి ఇంద్రపురికి వెళ్ళిపోవడం అనేది జరిగిపోద్ది అనమాట. అదండి ఈరోజు గోవర్ధనగిరి లీల పూర్తిగా ఆల్మోస్ట్ 4 చాప్టర్స్లో ఉన్నటువంటి సమ్మరీని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. జన్మాష్టమి రేపు రేపు ప్రోగ్రామ్ 7-8 ఈ నైట్ అండి. మీకు వాట్సాప్లో డీటెయిల్స్ పంపిస్తాను. ఆ ప్రోగ్రామ్కి అక్కడ అటెండ్ అవ్వండి. అక్కడ కృష్ణుడి లీలలు 7-8 మనకి చెప్పడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే అండి, కృష్ణుడికి అభిషేకం మీ ఇంట్లో కూడా చెయ్యొచ్చు. ఆ సమయంలో చేస్తే జూమ్లో మీ ఇంట్లో జరుగుతున్నటువంటి అభిషేకాన్ని ఆ జూమ్లో అందరికీ చూపించడం జరుగుతుంది అనమాట. ఒకవేళ మీరు అభిషేకం చేయదలుచుకుంటే ఎవరైనా అంటే దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఇంతకుముందు చెప్పినట్టు పాలు, పెరుగు, వెన్న అవి రెడీ చేసుకొని మీరు చెప్తే మిమ్మల్ని స్పాట్లైట్లో చూపించి జూమ్లో మీ ఇంట్లో జరుగుతున్నటువంటి అభిషేకాన్ని అందరం చూడటం జరుగుతుంది అనమాట. అక్కడ కూడా కృష్ణుడికి జరుగుతున్నటువంటి టెంపుల్లో కూడా కృష్ణుడికి జరుగుతున్నటువంటి అభిషేకాన్ని కూడా మీకు చూపించడం జరుగుతుంది అనమాట. రేపటికి వచ్చేసి మీరు తయారు చేసుకోవచ్చు ఏది ప్రసాదం భగవంతుడికి మీరు ఏమేమి ఆఫర్ చేయదలుచుకున్నారో ఆ ప్రసాదం మొత్తం తయారు చేసి రేపు క్లాస్ జరిగేటప్పుడు అంటే ఈ యొక్క ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు మీరు ఆఫర్ కూడా చేయొచ్చు కృష్ణుడికి. అక్కడ ఇస్కాన్ శేషాద్రిపురం టెంపుల్కి
మీరు మహాభోగులు కూడా ఆఫర్ చేయొచ్చు అన్నమాట. అయితే ఒకవేళ మీరు కనుక ఉపవాసం ఉంటే కృష్ణాష్టమి రోజు మీరు ఆఫర్ చేసినటువంటి ప్రసాదాన్ని తర్వాత రోజు మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ డే మీరు అదే ప్రసాదాన్ని మీరు నెక్స్ట్ డే తీసుకోవచ్చు. అదండి, మీరు సేవ చేయడానికి కృష్ణుడికి జన్మాష్టమి సేవ ఏదన్నా చేయదలుచుకుంటే మీరు ఇంతకు ముందు నేను గుర్తు చేసినట్లు అందరు మీరు వెబ్సైట్లోకి వెళ్ళి janmashtami.iskonbangalore.co.in అనేటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి మీరు మీ డొనేషన్స్ని ఆఫర్ చేయొచ్చు. భద్రపూర్ణిమ సందర్భంగా డిస్కౌంట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు రేపు ఎవరైనా బుక్స్ ఆర్డర్ చేస్తే వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెన్సెస్ ఏదైతే ఉంటాయో, అంటే బుక్స్ ఇక్కడ నుంచి అక్కడికి మీకు కొరియర్ చేయడానికి అయ్యేటువంటి ఖర్చులు ఏమైనా ఉంటే అవి కూడా ఇది చేస్తున్నారు, డిస్కౌంట్ ఇస్తున్నారు. రేటు కూడా చాలా తక్కువ చేశారు. ఇప్పుడు యాక్చువల్గా 5,500 రూపీస్ ఏమో ఉంది. మీరు అమెజాన్లో చూసినా కానీ దాని రేటు సుమారుగా 7,000 దాకా ఉంటుంది. అట్లాంటిది మీకు ఇప్పుడు కనుక మీరు ఆర్డర్ చేస్తే బుక్స్, భాగవతం బుక్స్ మీకు తక్కువ రేట్లో దొరుకుతాయండి. అదండి ఈరోజు సెషన్. మీ అందరికీ అర్థమైందండి? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, చెప్పండి మాతాజీ. హరే కృష్ణ అండి. బాగుంది. రోజు రోజు 3 రోజులు భగవంతుడికి భక్తి ప్రధానం, కానీ అతనికి గర్వం అనేది ఎవరికన్నా ఉంటే మాత్రం భగవంతుడికి ఇష్టపడరు. ఎంత ప్రేమతత్వంతో ఆ గోప బాలుడిని కాపాడడం కోసం గోవర్ధన గిరిని ఎత్తారు. ఆ వాళ్ళ కోసం అని గోపికల కోసం తలా ఒక ఇంట్లో ఆ పిల్లవాడే అందరి రూపంలో కనిపించారు. కానీ బ్రహ్మదేవుడు అంతటి వాడికి కూడా గర్వం అనేది ఉండేసరికి ఆయన గర్వాన్ని మాపడానికి ఆయన్ని అలా గర్వం తీసేశారు. ఈ రోజు ఏమో ఇంద్రుడి యొక్క గర్వాన్ని ఆయనకి కనువిప్పు కలిగించారు. ఏదైనా భగవంతుడు ఎంత నీవే అని చెప్పి అన్న వాళ్ళకి అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం అమ్మ అన్నప్పుడు ఆయన మీద భారం వేసేసి అంతా నువ్వేనయ్యా అని చెప్పి అన్నాళ్ళకి తోడు నీడగా ఉంటారు. భక్తి ప్రధానం కానీ ఇంది వాళ్ళకి ఉన్నదా లేదా ఇంకా ఏమి ఆయన స్వీకరించడు. కేజీ పర్వణంలో ఏదన్నా విషపూరితమైన ఏదైనా పనికిరాంది దాంట్లో కలిస్తే కనుక స్వీకరించినట్టు భక్తి అనేది ఒక కేజీ మోతాదులో ఉన్నా గర్వం అనేది ఒక పాయింట్ ఉన్నా కానీ ఆ గర్వాన్ని తీసేయడం కోసం అని చాలా బాగా చెప్పారు. బాగుంది. యాక్చువల్లీ ఈ గోవర్ధన గిరి యొక్క ప్రత్యేకత వల్ల మనకి యాక్చువల్గా అండి ఇంకొక విషయం, ఈ గోవర్ధన గిరి లీల వినడం అనేది, అది కూడా జన్మాష్టమి సందర్భంలో గోవర్ధన గిరి లీల వినడము అనేది కూడా చాలా ఆస్పీషియస్ అనమాట. ఒక 5,000 సంవత్సరాల పాటు చేసినటువంటి తపస్సుతో సమానం అంటండి ఈ గోవర్ధన గిరి లీల అనేది వినడం అనేది. అందులో ఎస్పెషల్గా కృష్ణాష్టమి సందర్భంలో ఈరోజు అంటే గోవర్ధన గిరి లీల విన్న వాళ్ళు తప్పకుండా గోలోక బృందావనానికి వెళ్ళిపోతారు ఈ శరీరాన్ని వదిలేసిన తర్వాత అనేది కూడా ఒక మహత్యం. అంత మహత్యం అండి ఇది గోవర్ధన గిరి. అతను చిన్న పిల్లడప్పుడే ఈ మహత్యాలు ఈ లీలలన్నీ చూపించారు కాబట్టి ఇక ఈ కృష్ణాష్టమి అంతా చిన్న వయసు అప్పుడే కదా ఈ గోవర్ధన గిరి ఇవన్నీ మామూలుగా ఆయన చేసిన లీలలు ఇంకా దాని సందర్భంగా ఇంకా మహత్యం అనేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట. హరే కృష్ణ. వేరే ఎవరికైనా డౌట్ ఉందండి? సత్యవతి దేవి మాతాజీ, చాలా రోజుల తర్వాత మీరు అటెండ్ అయ్యారు. బాగున్నారా మాతాజీ? ప్రవీణ మాతాజీ, అర్థమైందండి? చాలా బాగుంది. థ్యాంక్స్ మాతాజీ. హరే కృష్ణ. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? లేదండి. హరే కృష్ణ అండి. ఈరోజు సెషన్ ఇంతటితో ముగిద్దామండి. మళ్ళీ రేపు టైమింగ్స్ నేను మీకు వాట్సాప్లో పంపిస్తాను. ఆ టైమింగ్స్ ప్రకారంగా మీరు జూమ్ లింక్లో జాయిన్ అవ్వండి మాతాజీ.